Paveja Mayo, Paveja Namas Shivaya Jasivataraya Jajajaja Kala Nirudraya Nila Kanthayam Yudhunjayaya Maha Devaya Namaha Namaha. నేను సాధారణంగా ఉదయం వేళ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంకాలం సమయంలో కాసేపు ఏదైనా దేవాలయ ప్రాంగణంలో కానీ ఎక్కడైనా పెద్దవాళ్ళు ఉండేటటువంటి సభలు అలాని పిన్నలు ఉండకూడదని నిషేధమేం లేదు ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉంటాను. అది నా జన్మకి ఉద్ధారకమవుతుంది అని. కానీ ప్రవృత్తి రీత్యా నాకు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడం అంటే చాలా చాలా ఇష్టం. దానికి ఒక్కటే కారణం, ఒక చెట్టుకి నీళ్లు పోస్తే వచ్చే ప్రయోజనం వేరు, ఒక మహావృక్షానికి నీళ్లు పోస్తే ఉండే ప్రయోజనం చాలా తక్కువ. చెట్టు అంటే నా ఉద్దేశ్యంలో ఒక మొక్క, మొక్కకి నీళ్లు పోసి రక్షణ చేస్తే అది మహావృక్షం అవుతుంది. మహావృక్షానికి నీళ్లు పోయడం వెనక అతల పెద్ద ప్రయోజనం ఏమైనా ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పడం కష్టం. కానీ చెట్టుకు నీళ్లు పోసానని ఒక తృప్తి మిగలచ్చేమో. పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్తే ఆ నాలుగు మంచి మాటలను నేను అనుకున్న వాటిలో ఏదైనా ఒక్క మాటైనా ఎవరి మనసునైనా స్పృశించి దాని వలన వారికి ఏదైనా ప్రయోజనం చేకూరితే ఈశ్వరుడు నాకు ఇచ్చిన ఊపిరి సార్థకత చెందుతుంది అని నాలుగు మాటలు చెప్పడం తప్ప యథార్థానికి మీకు చెప్పగలిగిన సమర్థత నాకున్నదని కాదు, నా దగ్గర నేర్చుకోవలసినటువంటి స్థితిలో మీరున్నారని కాదు. నా గురించి మాట్లాడుతూ వారు చాలా విషయాలు చెప్పారు, నాకే తెలియదు నాలో అన్ని గుణాలు ఉన్నాయని. కానీ ఒక్కటి మాత్రం యథార్థం, ఎక్కడైనా ప్రీతి ఉందనుకోండి అవతల వస్తువులో ఉన్నటువంటి దోషం కూడా సుగుణంగా కనపడుతుంది. అది చాలా సహజమైనటువంటి విషయం. నా కొడుకే చిన్నతనంలో నా ఒళ్ళో కూర్చుని మూత్ర విసర్జన చేసినా కూడా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే వాడు నా కొడుకు కనుక, నా కొడుకు పట్ల నాకు ప్రీతి ఉన్నది కనుక అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలా నా ఎడల ప్రీతి కలిగినటువంటి వారికి నేను మాట్లాడే మాటలు నా స్వభావం చాలా గొప్పవిగా కనపడతాయి. అందుకని నేను పిల్లలతో ఉద్దేశించి ఇవాళ మాట్లాడేటప్పుడు నేను ప్రత్యేకంగా మీకు చేసే అభ్యర్థన ఏమిటి అంటే, నేను ఏదో ఒక ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేటటువంటి వ్యక్తిగా, లేకపోతే మీకు మాటలు చెప్పడానికి వచ్చినటువంటి ఒక పెద్ద మనిషిగా నన్ను భావన చెయ్యకుండా, నేను మాట్లాడేటప్పుడు మీరు కేవలం నన్ను మీ పినతండ్రిగానో ఒక మేనమామగానో భావన చేసి వినండి. అలా మీరు నన్ను ఒక్కసారి మనసులో భావన చెయ్యగలిగితే మీకు నాకు ఒక అనుబంధం ఏర్పడుతుంది. మిమ్మల్ని నా బిడ్డలుగా, అంటే నా అన్నగారి బిడ్డలు నా బిడ్డలేగా శాస్త్రంలో, నా మేనళ్ళు మేనల్లుళ్ళు మేనకోడళ్ళుగా నేను భావన చేసినప్పుడు మేనమామల ప్రీతి మేలైన ప్రీతి. కాబట్టి నాకు ఒక స్వాతంత్ర్యం ఏర్పడుతుంది. ఒక స్థానంలో కూర్చున్నప్పుడు ఆ స్థానమునకు ఒక వైశిష్ట్యమును ఆపాదించకుండా, ఆ స్థానమునకు ఒక గౌరవం లేనప్పుడు ఆ స్థానంలో కూర్చుని మాట్లాడవద్దు అని శాస్త్రవచనం. ఒక అధ్యాపకుడు మాట్లాడితే సహజంగా దానికి ఒక అందం ఉంటుంది. నేను ఒక దేవాలయంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తే నేను వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ పీఠం పేరే వ్యాసపీఠం. కాబట్టి అక్కడ కూర్చుని నేను పెద్ద మాటలు చెప్పడానికి నాకు ఒక అర్హత ఉంటుంది. కానీ ఒక కాలేజీలో చదువుకునేటటువంటి పిల్లల దగ్గరికి వచ్చి నేను మాట్లాడినప్పుడు నేను ఏ స్థానంలో కూర్చుని మాట్లాడుతున్నానన్న విషయంలో నాకే ఒక సరియైన అవగాహన లేనప్పుడు నేను పిల్లలకి ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలన్న దాని విషయంలో నాకు ఒక అయోమయం ఏర్పడే స్థితి ఏర్పడుతుంది. అది తొలగిపోవాలంటే ముందు పిల్లలకి నాకు ఒక అనుబంధం ఒకటి ఉండాలి కదా. కాబట్టి నన్ను మీ పినతండ్రిగానన్నా భావన చేయండి, నన్ను ఒక మేనమామగానన్నా భావన చేయండి. అప్పుడు ఒక పెద్దరికాన్ని మీరు భావన చెయ్యక్కర్లేదు. చాలా స్వేచ్ఛగా, ఇవాళ ఎక్కడి నుంచో వచ్చారు మన బాబాయ్ గారు లేకపోతే మన మామయ్య గారు వచ్చారు, నాలుగు మంచి మాటలు చెప్తున్నారు. ఆయన మనకన్నా ముందు కాలేజీలో చదువుకున్నాడు, ఆయన ఒక ఉద్యోగం చేస్తున్నాడు, సమాజంలో కొన్ని అనుభవములను గణించి ఉన్నవాడు. మనలాంటి పిల్లల జీవితాల్లో ఉన్న ఉత్థాన పతనములను తెలుసుకోగలిగినటువంటి స్థితిలో సమాజంలో ఇవాళ ఆయన ఒక స్థానంలో ఉన్నాడు. అనేక చోట్ల అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను కాబట్టి, ఎన్నో సరస్వతీ పూజలు చేయించి ఉన్నాం కాబట్టి, శారదా నవరాత్రుల్లో నా దగ్గరికి తల్లిదండ్రులు పిల్లలు స్వేచ్ఛగా రావడం, వాళ్ళ జీవితాల్లో ఉండే సమస్యల్ని ప్రస్తావన చేయడం, కొందరు ఉత్తరాలు రాయడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ అవి వ్యక్తిగతమైన విషయాలు, వాటిని నేను ప్రస్తావన చెయ్యను సభలో. కాబట్టి నేను ఆ విషయంలో పిల్లలు పొందేటటువంటి కష్టంలో కొన్ని విషయాలు తెలుసుకుని ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడానికి నాకు ఆ అర్హత చేత నేను మాట్లాడగలను.
అప్పుడు నాకు ఒక బంధుత్వం మీతో ఏర్పడుతుంది. ఆ భావనతో వినండి, అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. కళాశాల తరపున ఇప్పటిదాకా మాట్లాడుతూ వారు అన్నారు, వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న దాని గురించి కోటేశ్వరరావు గారు ఏదైనా మాట్లాడితే బాగుంటుందంటూ మహాభారతంలో భీష్మద్రోణుల్ని శ్రీరామాయణం నుంచి విభీషణ పాత్రని ఉటంకించారు. సరే, నేను రామాయణ భారతాలని తర్వాత అనుసంధానం చేస్తాను. వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నారు ఆయన. వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ అన్ యాపిల్ అని అడిగాను అనుకోండి, అసలు యాపిల్ అంటే ఏమిటో నాకు తెలిసి ఉండాలి కదా. తెలిస్తే కదా దాని వాల్యూ ఏమిటో చెప్పగలగడం. అసలు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న మాట ప్రస్తావన చేయవలసి వచ్చినప్పుడు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్, అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి, తేలికగా ఆవిష్కరించడానికి దానికి ఏమైనా నిర్వచనం ఉందా? ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడం. చదువుకోవడం అంటే ఏమిటి చదువుకోవడం? అసలు నా దృష్టిలో అయితే ఒక మనిషి ఊపిరి తీయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక మనిషి ఊపిరి ఆగిపోయే పర్యంతము వాడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. చదువుకోకపోవడం అనేటటువంటిది ఏమి ఉండదు. పుస్తకం పట్టుకు చదువుకోవడమే చదువుకోవడం కాదు. పుస్తకం పట్టుకోకపోయినా మీరు చదువుతూనే ఉంటారు. నేను ఇప్పుడు కాకినాడ నుంచి బయలుదేరి ఈ కాలేజీలోకి ప్రవేశించేంత వరకు నేను చదువుతూనే ఉన్నాను. కనపడిన హోర్డింగులు చదివాను, కార్లో న్యూస్ పేపర్ చదివాను, ఇక్కడికి వచ్చి ఇక్కడ రాసినటువంటి స్క్రీన్ మీద విషయాలు చదివాను, మిమ్మల్ని చదువుతున్నాను. నేను చదువుతూనే ఉంటాను. నా ఊపిరి ఆగిపోయే వరకు చదవడం నా ఉపాధి అందున్న మేధస్సు యొక్క సహజమైన ధర్మం. చదువుతాం, అదే చదువా? ఇఫ్ సో దానికి నేను వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే నేను చదివిన హోర్డింగ్ మీద ప్రయోజనం ఏమిటి అని అడిగితే నేను ఇప్పుడు దాని విలువ నేనేం చెప్పను? నాకేమి ధారణలో లేవు. నేను ఎన్నో విషయాలు చదివాను వచ్చేటప్పుడు, అందులో ఏవి నా ధారణలో లేవు. నేను చదివిన న్యూస్ పేపర్లో కొన్ని కొన్ని కూడా నాకు ఇప్పుడు ఏం జ్ఞాపకంలో లేవు. అప్పుడు నేను ఎడ్యుకేషన్కి వాల్యూ చెప్పండి అంటే, అసలు ఎడ్యుకేషన్ అంటే ముందు నాకు ఒక అవగాహన ఉంటే కదా నేను మీకు దాని వాల్యూ చెప్పడం. నేను మీతో ముందే మనవి చేశాను, మనం ఫ్రీగా మాట్లాడుకుందాం ఇవాళ, ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తున్నట్లు అనుకోవద్దు అని. తేలికగా భావన చేస్తే, నాట్ ఫ్రమ్ ది స్కాలర్స్ సైడ్, నేను కోరుకునేది పిల్లల వైపు నుంచి, ఎవరైనా ఎడ్యుకేషన్ అంటే మీరు ఇప్పటిదాకా మీ మనసులో ఏర్పడిన భావన ఏదుందో అరమరిక లేకుండా ఎవరైనా ఒకళ్ళు చెప్పే ప్రయత్నం చేయండి. ఎడ్యుకేషన్ అంటే మీకు ఏం అవగాహన ఏర్పడింది అంటే మీకేదో అనిపించు, అది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు. మీరు ఒకవేళ అది తప్పే చెప్పినా మీరు తప్పు చెప్పారు అనడానికి నేను సిద్ధంగా లేను. నేను విని ఊరుకుంటాను. నేనే అలా ఖండించడం, డిస్కరేజ్ చేయడం నా లక్షణం కాదు. ఎందుచేత అంటే నేను రామాయణాన్ని నమ్మాను, రామాయణ ప్రవచనం చేశాను. శ్రీరామాయణంలో రామచంద్రుడి పాత్రకున్న గొప్పతనం ఏమిటంటే, రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కోతుల్ని వెంట పెట్టుకుని ఎడితే ఆ కాలంలో అందరూ నవ్వారు, కోతుల్ని వెంట పెట్టుకుని రావణాసురుడి మీద యుద్ధం ఏమిటని. కానీ ఆయన కోతుల్ని చేరతీశాడు, రాక్షసుల్ని చేరతీశాడు, మనుషుల్ని చేరతీశాడు, మహర్షుల్ని చేరతీశాడు, అందరినీ చేరతీశాడు, అందరినీ ఉత్సాహపరిచాడు. ఎవరిలో ఏ చిన్న నిప్పు కణమన్నా ఊది మంట చేశాడు తప్ప ఎప్పుడూ నిప్పుల మీద నీళ్లు చల్లి నిరుత్సాహపరిచే ప్రయత్నం రామాయణంలో రామచంద్రమూర్తి చెయ్యలేదు. నువ్వు రామాయణం చెప్పింది నిజమైతే నువ్వు కూడా ఎవరిని నిరుత్సాహపరచకూడదు. కాబట్టి నేను మిమ్మల్ని నిరుత్సాహపరచను. ఒకవేళ ఎవరికైనా ఉత్సాహం ఉందా ఎడ్యుకేషన్ అంటే ఏమిటో చెప్పాలి అని, ఒకవేళ మీరు చెప్పకపోతే ఈ స్థానంలో కూర్చున్నందుకు నేను తప్పకుండా ఏదో ఒక మాట అంటాను అనుకోండి. సరే, నేను అందుకు బహుశా ఎవరు ముందుకు రావట్లేదు అని నేను నిర్ణయానికి రావాల్సి వస్తుంది. ఎడ్యుకేషన్ అంటే బాగా మనకి అర్థమై బాగా మన జీవిత పర్యంతము జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయంగా మీరు మీకు స్ఫురణలో ఉండాలి అనుకుంటే, నోయింగ్ యువర్ ఇగ్నరెన్స్ ఈజ్ ఎడ్యుకేషన్, నాకు ఇది తెలియదు అని మీరు తెలుసుకోవడమే విద్య. విద్ అంటే తెలుసుకొనుట. విద్ అన్న ధాతువులోంచి సంస్కృతంలో విద్య అన్న మాట వచ్చింది. విద్ అన్న ధాతువులోంచే వేదము వచ్చింది. విద్ అంటే తెలుసుకొనుట. ఏది తెలుసుకొనుట? నాకు ఇది తెలియదని తెలుసుకొనుట. అందుకే విద్య అనేటటువంటి దానికి ఎవ్వరూ నేను విద్యావంతుణ్ణి అని సగర్వంగా చెప్పడం కుదరదు. ఎందుకనంటే మీరు ఎంత చదవండి, ఎన్ని తెలుసుకోండి, మీరు చదువుకోవలసినవి మిగిలిపోతుంటాయి. మీరు ఎన్ని తెలుసుకుంటున్నారో దానివల్ల నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలిసిన నాడు మీరు అహంకరించడానికి అవకాశం లేదు. రామాయణం చదవనంతకాలం ఏమనిపిస్తుందంటే, రామాయణంలో చదవడానికి ఏముందంటే రామాయణం అంతా నాకు తెలుసు అంటాడు. రామాయణంలోంచి ఒక రెండు సర్గలు తీసి అక్కడ పెట్టి రెండు సర్గలు చదువు అన్నారనుకోండి,
రెండు సర్గలు చదివి నీకేమర్థమైంది చెప్పు అన్నారు అనుకోండి. చెప్పిన తర్వాత అది కాదయ్యా, ఈ సర్గల్లో ఇంత అంతరార్థం ఉందా లేదా అన్నారు అనుకోండి. అప్పుడు అంటాడు ఏమంటే రామాయణం మిగిలిన పుస్తకాలు కూడా ఎక్కడ దొరుకుతాయంటాడు. అంటే ఇప్పుడు ఏం తెలిసింది నాకు, దాని గురించి కొన్ని తెలియవన్న విషయం తెలిసింది. తెలియవన్న విషయం తెలిసినటువంటి మరుక్షణంలో మీకు నాకు తెలుసునన్న అహంకారం పోతుంది. అందుకే పూర్వం విద్యార్థి అన్న మాట తర్వాతి కాలంలో వచ్చింది. విద్యార్థి అన్న మాట ఈ దేశంలో లేదు వాడుకలో. ఈ దేశంలో వాడుకలో ఉన్న మాట ఏమిటో తెలుసా అండి, వినేత, వినీతులు అని పిలిచేవారు. అంటే వినయమును అపేక్షించుచున్నవారు అని. విద్యా దదాతి వినయం అంటే విద్య తనంత తాను వినయమును ఇవ్వలేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, విద్య తనంత తాను వినయం ఇచ్చేయడమే నిజమైతే చదువుకున్న వాళ్ళందరికీ వినయం ఉండాలి. అప్పుడు రావణాసురుడికి కూడా వినయం ఉండాలి. ఎందుకంటే ఆయన వేదం చదువుకున్నాడు, ఘన జట చెప్పాడు, ఎక్కడుంది వినయం? విద్యా దదాతి వినయం కాదు, విద్య మీకు వినయం ఇచ్చేస్తుంది కాదు దాని అర్థం. మీరు తెలుసుకున్న కొద్దీ మీకు చాలా తెలియవన్న విషయం మీకు తెలియబడడం చేత మీ అహంకారం నశించి మీరు వినయంగా ఉండగలిగిన స్థితి రావడం విద్య చేత వినయాన్ని పొందడం. కాబట్టి ఇప్పుడు ముందు పాత్రత మన దగ్గర ఉండాలి. మనకేమీ తెలియదురా అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉండడమే విద్య, అదే ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్కి వాల్యూ ఏమిటి? నాకేమీ తెలియవు సుమా అని తెలుసుకుంటూ ఉంటే జీవితంలో దీనివల్ల వచ్చే ఉత్తరక్షణ ఫలితం అంటే మిగిలినవి అనేకంగా వచ్చి అందులోకి చేరుతాయి. కానీ ఒక సూర్యబింబంలోంచి కిరణాలు అనేకం ప్రసారం అవుతుంటాయి. కానీ ఒక సూర్యబింబం మధ్యలో ఉండి ఇన్ని కిరణములకు కేంద్రస్థానమై ఉంటుంది. అలా అసలు మీరు చదువుకుంటే, అంటే చదువుకోవడం అంటే నా ఉద్దేశంలో నాకేమీ తెలియదని తెలుసుకుంటూ ఉంటే విద్య చేత మీకు వచ్చే ఉత్తరక్షణ ప్రయోజనం ఏమిటవుతుంటుంది? వినయం సరే, వినయం కలిగి ఏం చేస్తుంటారు? వాల్యూ అని కదా మీరు అన్నారు. వాల్యూ అంటే దట్ విచ్ ఈస్ ప్రొజెక్టెడ్ అని పైకి తెలియబడుతుంది. ఈ యాపిల్ పండు వాల్యూ ఎంతండి అంటే మీరు ఇన్ని క్యాలరీస్ అనన్నా చెప్పాలి, లేకపోతే ఓ 10 రూపాయలు అనన్నా చెప్పాలి. అంతకన్నా వినా మార్గం ఏమి ఉండదు దానికి. అలా విద్య వలన వచ్చేటటువంటి ప్రయోజనం ఏమి? ప్రవర్తన. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శాస్త్రం ఇంతే చెప్తుంది. విద్య యొక్క విలువ నడువడి అంటే ప్రవర్తించుట. ప్రవర్తించుట అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రవర్తన అన్న మాట కదలికకి సంబంధించింది. మీరు నిద్రపోతున్నప్పుడు ప్రవర్తన ఏముండదు. ఇంకా నేను నిద్రపోతున్నాను అనుకోండి, కోటేశ్వరాలు అలా ప్రవర్తించారు ఏమిటండి అని మీరు నన్ను అనడానికి అవకాశం ఏముండదు. ఎందుకంటే నా ఎందు రియాక్షన్ చచ్చిపోతుంది. నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి కోటేశ్వరరావు పరమ దుర్మార్గుడు అయ్యా అన్నారనుకోండి, నాకేం బాధ ఉండదు. కోటేశ్వరరావు మీరు మహానుభావుడు అండి అన్నారనుకోండి, నాకేం స్పృహ ఉండదు, రియాక్షన్ ఉండదు. మరి ప్రవర్తన ఎప్పుడు ఉంటుంది, కదలిక ఎప్పుడు ఉంటుంది? యాక్షన్ రియాక్షన్ పిస్ అన్నది. నేను జాగృతిలో ఉంటే అంటే నా ఇంద్రియములు లేచి ఉంటే ప్రవర్తన ఉంటుంది. ఈ ప్రవర్తన ఉన్నప్పుడు మీరు ఏ ఒక్కరితోటో రియాక్ట్ అవ్వరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, తల్లి తండ్రితో మొదలుపెట్టి కాలేజీలో మీ తోటి విద్యార్థులతో, న్యూస్ పేపర్ బాయ్తో, మీకు పాలు తెచ్చేటటువంటి పాలు అమ్ముకునేటటువంటి వారితో, అందరితోటి మీరు ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు. అలా ఏదో రకంగా ప్రతిస్పందిస్తూనే ఉంటారు. మీ ఎవ్వరూ లేకపోయినా మీ మనసు ఏదో రికలెక్ట్ చేసుకుని ప్రతిస్పందిస్తుంది. ఈ ప్రతిస్పందనలతో కూడినటువంటి జీవన శైలికి ప్రవర్తన అని పేరు. అది నియంత్రింపబడడంలో శాస్త్రాలన్నీ ఎవరికి బోధ చేస్తాయంటే వృద్ధులకు బోధ చెయ్యవు ప్రవర్తన. భగవద్గీత చెప్తే కృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారికి చెప్పాలి, నిజంగా జ్ఞానము కలిగిన వాడికి చెప్పాలి అంటే యుద్ధ భూమిలో అందరిలోకి పాత్రత కలిగినటువంటి వాడు భీష్ముడే. కానీ భీష్ముడికి చెప్పలేదు, ధర్మరాజుకి చెప్పలేదు, యుద్ధం చూడ్డానికి అందరూ ఋషులు వచ్చారు ఆ ఋషులకి చెప్పలేదు, అర్జునుడికి చెప్పాడు. శుకుడు భాగవతం చెప్తే పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పాడు, ఒక్కరికే చెప్తుంటారు. మీరు గమనించండి, సనాతన ధర్మంలో ఒకరికే చెప్తారు, లక్ష మందిని కూర్చోబెట్టి సభలు ఉండవు. ఎందుకు ఒక్కరికే చెప్తారు అంటే ఆ ఒక్కరు మీరు అవుతూ ఉండాలి ఎవరికి వారు. అందులో కారణం ఒక్కటే, ఎందుకు చిన్న వయస్సులో ఉన్న వాళ్ళకి, యవ్వనంలో ఉన్న వాళ్ళకి
ఎక్కువ ప్రధాన పాత్ర పోషించేటటువంటి వాళ్ళకి చెప్తారంటే ఎవరు బాగా ఆవేశమునకు వశమయ్యారో వాళ్ళకి శాస్త్రబోధ చేస్తారు. ఎందుకు మీ వయస్సులో ఉన్న వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి అని అడిగితే దానికి ఒక్కటే కారణం, జీవితంలో ఎమోషన్ అని ఒక మాట ఉంటుంది. నేను చెప్పిన దాన్ని మీరు చాలా క్యాజువల్గా తీసుకోకండి. మీకు ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీరు ఇంటికి వెళ్ళి విచారణ చేయండి, కోటేశ్వరారు చెప్పిన మాటల వల్ల మనకేమైనా ఉపయోగం ఉందా అని. నేను చెప్పింది ఎంత యథార్థాన్ని మీకు విజ్ఞాపన చేస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఈ ఎమోషన్ అన్ని వయస్సుల్లోనూ ఒక్కలా ఉండదు. నీళ్లు కాచుకుంటాం మనం స్నానం చేయడానికి, ఇప్పుడంటే గ్యాస్ స్టవ్ మీద కాస్తున్నారు. మా చిన్నతనంలో పొయ్యిలో కాచేవారు, బాయిలర్లో కాచేవారు. నీరు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ, పాలు కాచేటప్పుడు ఉండే శ్రద్ధ వేరుగా ఉంటాయి. నీళ్లు కాచేటప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టి మీరు ఇంకొక పని ఏదైనా కాసే పేపర్ చదివి వచ్చి చూడొచ్చు, నీళ్లు అలా మరిగిపోతున్నాయి అనుకోండి, పెద్ద సమస్య ఉండదు. పొయ్యి ఆర్పేసి మీరు నీళ్లు పట్టుకెళ్ళిపోయి తొరుకుని నీళ్లు పోసేసుకోవచ్చు. అలా మీరు పాలు వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, ఇక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి, మీరు వచ్చేటప్పటికి పాలు ఉండవు, పొంగిపోయి పడిపోతాయి. పాల ఎమోషన్ వేరు, నీటి ఎమోషన్ వేరు. నేను మాట్లాడుతున్నది సైంటిఫిక్గా కాదు, తార్కికంగా మాట్లాడుతున్నాను. ఎమోషన్ అనేటటువంటి దాని స్థితి మీ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి, మీ ఏజ్ గ్రూప్ అంటే నేను మాట్లాడుతున్నది పిల్లల్ని ఉద్దేశించి. ఎమోషన్ బతికున్నంతకాలం ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది ఎమోషన్, నాకు ఉంటుంది ఎమోషన్, చిట్ట చివర ఊపిరిపోయేటప్పుడు కూడా ఎమోషన్ ఉంటుంది. కానీ మీ వయస్సులో ఉండే పిల్లల యొక్క ఎమోషన్ వేరు. ఇవాళ నేను దీని మీద ఎడ్యుకేషన్ వాల్యూగా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ ఏమున్నాయో వాటన్నింటినీ కూడా ఎక్స్ప్లాయిటింగ్ ది ఎమోషన్ యొక్క మారుపేరే జరుగుతున్న వ్యాపారాలు. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు ఆ దృష్టికోణంలో ఒక్కసారి విచారణ చేయడం ప్రారంభించండి. నేను మీకు ఏదో ఒకటి రెండు ఉదాహరణలు చెప్పి వదిలేస్తాను, కానీ మీరు ఆ దృష్టికోణాన్ని కంటిన్యూ చేయండి, చేస్తే మీకు అర్థమవుతుంది. మీ ఎమోషన్ని పణంగా పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయల సంపాదన జరుగుతుంది. మనం చాలా ఫ్రీగా మాట్లాడుకుందాం, నాకేం అరమరిక లేకుండా నేను మాట్లాడతాను, నాకేం భయం లేదు, నేను ఉన్న విషయాన్ని ఉన్నట్టు ప్రస్తావన చేయగలిగిన ధైర్యం ఉన్నంతకాలమే ప్రసంగాలు చేస్తాను. నాకు ఆ ధైర్యం లేని నాడు నేను ఏ వేదికకి వెళ్ళను, నేను ప్రసంగాలు చెయ్యను. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా అని ఒకటి ఉంది, ఒకనకొకప్పుడు నా చిన్నతనంలో దానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు లేవు, సంవత్సరంలో ఎప్పుడో ఒకటో రెండో మ్యాచెస్ జరుగుతుండేవి. ఇవాళ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్లో ఉండేటటువంటి పదవుల కోసం పెద్ద పెద్ద వాళ్ళ మధ్య కూడా పెద్ద పెద్ద రాజకీయాలు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు. ఇవాళ క్రికెట్ ఆడడం అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఐశ్వర్యం సంపాదిస్తున్నారు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇండియాలో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ పెట్టాలి అంటే పిల్లల పరీక్షలు జరిగే కాలం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. వెన్యూస్ ఖాళీ ఉంటాయా టైంలో కాలేజెస్ అవి పోలింగ్ బూత్లు పెట్టడానికి ఆలోచిస్తారు. మీకు అది ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, క్రికెట్ షెడ్యూల్ పెట్టేటప్పుడు మాత్రం మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీకు క్రికెట్ చూడడం మీ ఎమోషన్, మీ ఎమోషన్ని అడ్డు పెట్టుకుని మీరు నాశనమైపోయినా ఎవ్వరికీ అక్కర్లేదు, నోబడీ కేర్స్ ఫర్ దట్. కావలసింది ఏమిటంటే ఉదయం నుంచి రాత్రి వరకు అలా ప్రసారం జరుగుతూనే ఉంటుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి, నా దగ్గరికి వచ్చి ఎందరో పిల్లలు అడిగారు, క్రికెట్ చూడకుండా ఉండలేక మా జీవితాలు పాడైపోతున్నాయండి. ఒక పాప నా దగ్గరికి వచ్చి ఏడ్చిందో రోజున, మా నాన్నగారు ఎంత చిన్న ఉద్యోగస్తుడో నాకు తెలుసు, మా అమ్మగారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు, ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నారని నాకు తెలుసు, కానీ అంకుల్ నేను క్రికెట్ చూడకుండా ఉండలేకపోతున్నాను. క్రికెట్ చూడకుండా ఉందామని బలవంతంగా టీవీ కట్టేసినా, నేను ఒకవేళ పుస్తకం చదువుతున్నా సరే నాకు ఆ పుస్తకం మీద ధ్యాస ఉండదు. నేను చదవడం అంటే చదివేయడం అలవాటు కాబట్టి కళ్ళు చూసేస్తాయి, చదివేస్తాను, పేజెస్ తిప్పేస్తాను. నా దృష్టికోణం అంతా అందులో, వన్డే ఇంటర్నేషనల్ అయితే ఫస్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కొంతమంది ఉంటారు లబ్ధ ప్రతిష్ఠులు, వాళ్ళ బ్యాటింగ్ అయిపోతుందేమో,
ఏమైనా ఎంత బాగానే ఆడేస్తున్నారేమో, నేను మిస్ అయిపోతున్నానేమో. ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ మీద ఉన్నటువంటి వాచింగ్ దృష్టి ఇవాళ ఒక క్రీడని క్రీడగా చూడడం మీద లేదు. ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీ పరీక్షలు, మీరు చదువుకోవలసిన కాలం పోతున్నాయి. మీరు అలాగే ఒక న్యూస్ పేపర్ చూడండి. నా చిన్నతనంలో నేను చదివిన న్యూస్ పేపర్ వేరు, నేను ఇప్పటికీ చదువుతున్న న్యూస్ పేపర్లో ఉండే న్యూస్ రిపోర్టింగ్ వేరు. మా చిన్నతనంలో న్యూస్ రిపోర్టింగ్ అంటే ఏది ఎక్కడ జరిగిందో అది రాసేవారు. హెడ్లైన్స్కి ఒక ప్రాముఖ్యత ఉండేది, ఒక గౌరవం ఉండేది. రాత్రి 1 గంట వరకు హెడ్లైన్స్ కొట్టేవారు కాదు. హెడ్లైన్స్ పేపర్లో వెయ్యాలి అంటే, అలా హెడ్లైన్స్లోకి కనపడాలంటే దానికి ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి లేకపోతే హెడ్లైన్స్లోకి ప్రతి అడ్డమైన వాడి పేరు తీసుకొచ్చి హెడ్లైన్స్లోకి వేయడం పేపర్స్కి అగౌరవం, వేసేవారు కాదు. ఆ హెడ్లైన్స్ గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు, తర్వాత వేరొకరికి పెద్ద ప్రమాదమే తప్పింది. తమిళనాడులో ఒక రీజనల్ డైలీ ఒకటి ఉండేది, ప్రతిరోజు వచ్చే చిన్న పేపర్, ఒక చెన్నైలో సర్క్యులేషన్లో ఉండేది ఒక తమిళ్ పేపర్. దానికి సబ్ ఎడిటర్స్గా ఉన్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాబు గారు ఇద్దరు. ఉన్న రోజుల్లో ఎడిటర్ గారు పెద్ద ఆయన, ఓ ముసలాయన ఉండేవారు. ఆయన చాలా కోపిష్టివాడు. ఆయన రాత్రి 11:30-12 వరకు ఉండి, నాకు చాలా జ్వరంగా ఉందిరా, నేను వెళ్ళి పడుకుని నిద్రపోతాను, మీరు టెలిప్రింటర్ దగ్గర కూర్చోండి. ఆ రోజుల్లో ఆన్లైన్లు ఇవి లేవు, టెలిప్రింటర్ దగ్గర ఉండండి. స్టాలిన్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు. ఒకవేళ స్టాలిన్ చచ్చిపోతే, ఇదిగో స్టాలిన్ జీవిత చరిత్ర, స్టాలిన్ అస్తమయం అని పెట్టి ఈ న్యూస్ అంతా వేసేసేయండి. ఒకవేళ స్టాలిన్ చచ్చిపోకపోతే 2 గంటల లోపల ఈ న్యూస్ హెడ్లైన్స్ కింద వేయండి. ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో ఇదే వైటల్ న్యూస్ అని చెప్పి హెడ్లైన్స్కి ఇచ్చి ఆయన వెళ్ళి పడుకున్నాడు. ఈ పిల్లలిద్దరూ కూర్చున్నారు టెలిప్రింటర్ ముందు. 2:15 ఆ టైం అవుతోంది, స్టాలిన్ చచ్చిపోయినట్టు వార్త ఏం రాలేదు. కాబట్టి మనం ఏదో ఇంకో హెడ్లైన్స్ వేసేద్దాం అనుకున్నారు. స్టాలిన్ వెంటింటూ కోమా అని వచ్చింది. ఇద్దరు పిల్లలకి తెలియదు కోమా అంటే ఏమిటో. స్టాలిన్ వెంటింటూ కోమా అంటే ఏమిట్రా అని అడిగాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. అంటే నాకు తెలియదు వెంటింటూ కోమా అంటే ఏమిట్రా, కామాలాగా అదేమిటి అని అడిగిన. అంటే కాసేపు ఆగిద్దరు చర్చించుకుని ఎడిటర్ గారిని లేపుదామని అడిగితే ఆయన నిద్రపోతున్నారు. మహాకోపిష్టి, లేపితే దెబ్బలాడతాడు. వెంటింటూ కోమా అంటే వాళ్ళు ఏం ఊహించారంటే ఆయన స్వర్గలోకములోకి ప్రవేశించాడు అని చెప్పుకుంటారు. బహుశా మన వాళ్ళు దివంగతుడయ్యాడు, ఊర్ధ్వలోకములలోకి వెళ్ళిపోయాడు అంటారు కదా, అందుకని కోమా అంటే బహుశా ఊర్ధ్వలోకములలోకి వెళ్ళిపోయినట్టు. సో కొట్టేయండి అన్నారు, స్టాలిన్ అస్తమయం కొట్టి స్టాలిన్ జీవితం వేసేశారు. వేసేసి పేపర్ రిలీజ్ అయిపోయింది మర్నాడు. ప్రతి ఇంటి ముందు వేసేశారు పేపర్ని. హిందూ ఆ రోజుల్లో లీడింగ్ న్యూస్ పేపర్, అప్పటికంటే ఇప్పటికీ కూడా. చిత్రం ఏమైందంటే, తెల్లవారగట్ల అందరూ తలుపులు తీసి పేపర్ తీసుకుని న్యూస్ తీశారు. చీఫ్ మినిస్టర్ కూడా అన్ని పేపర్స్ పెడతాయి పొద్దున్న ప్రెస్ రిపోర్టింగ్లో ఉంటాడు ఒక, ఈ ప్రెస్ రిలేషన్స్ చూసి ఆయన. ఏమంటే ఈ పేపర్ ఒక్కటే వేసిందండి, స్టాలిన్ అస్తమయమని ఎవరూ వేయలేదు అన్నారు. చీఫ్ మినిస్టర్ తెల్లబోయి ఒక చిన్న లోకల్ న్యూస్ పేపర్ స్టాలిన్ అస్తమయం వేస్తే హిందూ పేపర్ లాంటి పేపర్ కూడా వేయలేదు, ఏం ఆశ్చర్యం, ఇది ఎలా వేయగలిగాడని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి అందరూ ఈయనకి కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు ఎడిటర్ గారికి. ఏ న్యూస్ పేపర్ సాధించిన విషయాన్ని మీ వాళ్ళు సాధించారయ్యా, ఎంత గొప్ప విషయం, ఎలా వేశారయ్యా హెడ్లైన్స్ అని. ఈయనకి 102 జ్వరం 105 అయిపోయింది. ఎవరు వేయలేదు, మనం వేసామంటే అసలు చచ్చిపోయాడా ఈయన అని ఆయన గబగబా ముళ్ళపూడి వెంకటరమణ గారిని పిలిచి అడిగాడు, ఏమయ్యా ఎలా వేశారు, ఎన్నింటికి వచ్చింది న్యూస్ అని. అబ్బే మీరు 2 గంటల వరకు చూడమన్నారు కదండి, 2:15 స్టాలిన్ వెంటింటూ కోమా అని వచ్చింది, వేసేసామని అన్నారు. ఆయన హతాశుడైపోయాడు, ఎంత పనిచేశారా అని. అసలు స్టాలిన్ పొజిషన్ ఏమిటో ఎంక్వైర్ చేద్దామని ఫోన్ చేశాడు. కనుక్కుంటే ఆ తర్వాత టెలిప్రింటర్ మీద వచ్చినటువంటి న్యూస్ రిపోర్ట్స్ అవి చూస్తే, అదృష్టవశాత్తు తెల్లవారగట 5 గంటలకి స్టాలిన్ చచ్చిపోయాడు. అయితే ఆ ఎడిటర్ గారు ఆ విషయం ఎవరికి చెప్పలేదు. అప్పుడు తెల్లవారుజామున 5 గంటలకి స్టాలిన్ చచ్చిపోతే 5:15 చచ్చిపోయిన విషయంతో పేపర్ ఇంటికి వచ్చేసింది. ఎలా వచ్చింది అన్నది $1 మిలియన్ క్వశ్చన్, ఎవ్వరికి తెలియదు. ఒకప్పుడు నేను ఇంతకు ఈ విషయాన్ని ఎందుకు మనవి చేశాను అంటే, న్యూస్ రిపోర్టింగ్ అంటే అంత జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడు న్యూస్ రిపోర్టింగ్ అంటే న్యూస్ పేపర్స్లో ఎలా ఉంటుందంటే, మనకి ఎమోషన్ క్రియేట్ చేస్తాడు వాడు. వీధి గోండా చచ్చిపోయినా సరే, 10 హత్యలు చేసిన వాడు చచ్చిపోయినా సరే, ఓ పనికి మాలిన వాడు చచ్చిపోయినా సరే, వాడి గురించి తెలిసి ఉన్నట్టుగా బాలమురళీకృష్ణ గారి గురించి ఎక్కడా వేరు. బాలమురళీకృష్ణ గారు స్వయంగా ఏడ్చాడు,
నాకు ఎప్పుడైనా తెలుగుదేశంలో నేను ఒక చోట కచే తెలుగుదేశం అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశం అని, తెలుగు మాట్లాడుకునేటటువంటి ప్రాంతాల్లో నేను వచ్చి కచేరీ చేస్తే ఆ బాలమురళీకృష్ణ కచేరీలో ఈ గొప్ప విషయాలు ఉన్నాయని పేపర్లో మొదటి పేజీలో కనపడుతుందేమోనని నా జీవితంలో కోరిక. జిల్లా ఎడిషన్లో ఎక్కడో ఒక మూల ఓ చిన్నది బాలమురళీకృష్ణ కచేరీ అని వేస్తారు. ఒకప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్కి ఇప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్కి సంబంధం లేదు. అవి ఎమోషన్తోటే చెలగాటం. టెలివిజన్ ఎమోషన్తో చెలగాటం, సినిమా ఎమోషన్తో చెలగాటం. మీరు ఆలోచించండి, ఎమోషన్ని అడ్డు పెట్టుకుని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకున్నట్టు ఎవరికి వాళ్ళు ఎంతసేపు మనకి యువకుల్లో ఎమోషన్ మన వైపు ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ఎన్రిచ్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నటువంటి రోజులు. ఇంతగా మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతే ఎడ్యుకేషన్ వల్ల వచ్చేటటువంటి మొట్టమొదటి వాల్యూ ఏమిటో తెలుసా అండి? సెల్ఫ్ రెస్ట్రైంట్. తెలుసుకోవడం 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 అన్న మాటకి ఎడ్యుకేషన్కి అర్థం ఏమిటంటే మీరు ప్రాక్టికల్గా సైంటిఫిక్ డెవలప్మెంట్ని ఆప్ చేయలేరు. ఒక టెలివిజన్ ఉంది, 130 ఛానల్స్ వస్తాయి. మిమ్మల్ని పరమ ఉద్రేకపరచగలిగినవి, మీ జీవితాన్ని తప్పుత్రోమ వైపు తీసుకెళ్ళిపోగలిగినవి కూడా నిర్లజ్జగా ప్రసారమైపోతున్నాయి. అందరూ నిద్రపోతున్న వేళలో మీ భావాల్ని పాడు చెయ్యగలిగిన నేరాలు ఘోరాలు కూడా వస్తాయి. మీరు నేరాలు ఘోరాలు ఆప్ చేస్తారా? మీరు టెలివిజన్లో వస్తున్నటువంటి పరమ భయంకరమై మీ జీవితాన్ని చెడుత్రోవ వైపుకి తీసుకెళ్ళిపోగలిగిన ఒక ఛానల్ ప్రసారాన్ని ఆప్ చేస్తారా? మీరు సెల్ ఫోన్ కొనుక్కుంటే మీ సెల్ ఫోన్లోకి సర్వీస్ మెసేజెస్ అని డౌన్లోడ్ సో అండ్ సో అని చెప్పి వస్తుంటాయి. నా సెల్ ఫోన్కి వస్తాయి, నేను సిగ్గుపడుతుంటాను ఆ మెసేజెస్ చూసి. సర్వీస్ మెసేజ్ అని వస్తుంది, క్లిక్ ఆన్ జస్ట్ క్లిక్ యూ విల్ గెట్ దిస్ అని. అంత భయంకరమైన మెసేజెస్ వస్తుంటే మీరు సెల్ ఫోన్లో ఇవాళ మీరు వాడుకుందామని పెట్టుకున్న సెల్ ఫోన్ వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా? ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పుస్తకాలు వేసేసి మ్యాగజైన్స్ అమ్మేస్తుంటే ఏవి కలర్ ఫొటోస్ వేస్తే యూత్ తొందరగా పాడే పేపర్ చూస్తారో న్యూస్ పేపర్లో అవి మాత్రమే కలర్ ఫొటోస్ వేసి అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్లో వేస్తారో అటువంటి పేపర్ల వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా? మీరు ఏ ఆప్ చేస్తారు చెప్పండి. నేను అన్న మాటలు మీరు అర్థం చేసుకోలేని అమాయకులేం కారు, కానీ నేను మాట్లాడుతున్నది విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. మీకు ఒక యథార్థాన్ని ఇవాళ తెలియ చెప్పడం నా ప్రయోజనం. నేను అందుకే చెప్పాను, నేను మాట్లాడుతున్నది ఒక విద్వాంసుడిగా మాట్లాడటలేదు, నేను మీ మేనమావగా మీ పినతండ్రిగా మాట్లాడుతున్నానని చెప్పాను. నేను మాట్లాడేటప్పుడు మీ క్షేమం కోరి మాట్లాడుతున్నాను, మీరు భద్రంగా ఉండాలి అని కోరుకుని మాట్లాడుతున్నాను. మీరు చూడండి, మీకు సెల్ఫ్ రెస్ట్రైంట్ ఒక్కటే వీటి నుంచి మీరు తప్పుకోవడానికి పరిష్కారం. మీరు టెలివిజన్ ఉండకూడదు అనడం తప్పు. టెలివిజన్లో డిస్కవరీ ఛానలు మీరు చూడగలరు, టెలివిజన్లో న్యూస్ మీరు చూడగలరు, టెలివిజన్లో శాస్త్రీయ సంగీతపు కచేరీ మీరు చూడగలరు, టెలివిజన్లో శోభానాయుడు గారి యొక్క శ్రీనివాస కళ్యాణం మీరు చూడగలరు. టెలివిజన్ చూసి పాడైపోయిన వాడు ఉన్నాడు, టెలివిజన్ చూసి మంచి మంచి విలువలతో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. టెలివిజన్ది తప్పనాలా, పాడైపోయిన వ్యక్తిది తప్పనాలా? రామకోటి పుస్తకం రాస్తూ హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, రామనామం చెప్పుకుని తరించిన వాల్మీకి మహర్షి ఉన్నాడు. రామనామంది తప్పనాలా, రామనామం అర్థం కానటువంటి వెర్రితనంలో ఉన్నవాళ్ళది తప్పనాలా? ఎవరిది తప్పనాలి? సెల్ఫ్ రెస్ట్రైంట్ లేనప్పుడు మీ చేతికి ఏది ఇచ్చినా నాశనమైపోవడం అన్నది పరమ సహజం. కాకపోతే ఇవాళ సొసైటీలో వచ్చిన ప్రమాదపు పోకడ ఎక్కడొచ్చిందంటే, పూర్వం అందించే వాళ్ళల్లో కూడా రెస్ట్రైంట్ ఉండేది. మనం ఇది అందించకూడదు తప్పు, మనం ఇంతగా పాడు చేయకూడదు సమాజాన్ని అన్న బాధ్యత పెద్దవాళ్ళల్లో ఉండేది. ఒక ప్రభుత్వం పిల్లలు పాడవకుండా ఉండాలి అంటే మనం ఇలా చేయకూడదు అన్న ధోరణి ఉండేది. కానీ నేను నిజంగా చెప్తున్నాను, మొన్నను కూడా నేను సరస్వతీ పూజల్లో చేసినటువంటి ప్రసంగం ప్రసారమైనప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను. పిల్లల్ని పాడు చేసేస్తున్న వాళ్ళంటూ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళమే పాడు చేసేస్తున్నాం. పిల్లల్ని బాగు చేస్తున్నది మేమెవ్వరం కాదు, మేం పాడు చేస్తున్నది మిమ్మల్ని.
ఇంత పాడు చేస్తున్నా సరే ఇంకా మీరేదో మంచి నేర్చుకుని బాగుపడాలని కోరుకున్నటువంటి మీ బుద్ధి వైశాల్యానికి, మీ పట్ల గాయత్రీమాతకున్న అనుగ్రహానికి మిమ్మల్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఇవాళ రోడ్డు మీదకి వెడితే భయంకరమైన వాల్ పోస్టర్లు, భయంకరమైన హోర్డింగ్లు, కారులో వెడుతూ పెద్దవాళ్ళు ఎయిర్ కండిషన్ ఆన్ చేసుకుని ఒక పక్క స్టీరియో వింటూ గ్లాసెస్ క్లోజ్ చేసేసుకుని, ఇంజిన్ ఎంత తక్కువ సౌండ్ ఉన్న కార్ అయితే అంత వాల్యుబుల్ కార్, అంత తక్కువ సౌండ్ ఉండేటటువంటి కారులో కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుతూ ఒంటి చేత్తో డ్రైవింగ్ చేస్తుంటాడు. అతను ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నాడా, అతను యమధర్మరాజు గారి చేతి మృత్యు పాశమై రోడ్డు మీద పెడుతున్నాడా, మీరు ఆలోచించండి. కారు డ్రైవ్ చేసేటటువంటి ఒక విద్యావంతుడికి, ఒక పెద్దవాడికి నేను ఇలా సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ఇది 10 మంది పిల్లలకి ఆదర్శం అవుతుందన్న బుద్ధి లేదు. నాకు ఒక పిల్లలకి సెల్ ఫోన్ వాడకండి అని చెప్పడానికి నాకున్న నైతిక అర్హత ఏమిటి? నేను వేదిక మీదకి వచ్చేటప్పుడు నేనే సెల్ ఫోన్ ఆఫ్ చేయకపోతే మీ సెల్ ఫోన్ ఆఫ్ చెయ్యండి అని చెప్పడానికి నాకున్న అర్హత ఏమిటి? నా ఇంట ఏ పుస్తకాలు చదువుకోవాలో పుస్తకాలు నా ఇంట లేనప్పుడు, నాకు నా పిల్లలకి చెప్పడానికి పోతనగారి భాగవతంలో 2 పద్యాలు రానప్పుడు, నేను మీకు చెప్పడానికి ఉన్న అధికారం నాకేమిటి? వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు పుస్తకం రాస్తూ దిక్సూచి అని అందులో ఆయన ఆవేదన వెళ్ళగక్కారు. తండ్రి సినిమా టికెట్ కోసం పరిగెడుతుండగా చిన్న పిల్ల అడ్డొచ్చి, నాన్నగారండి నాన్నగారండి, ఆకాశంలో 7 రంగులతో ఉన్న అదేమిటి నాన్నగారండి అని ఇంద్రధనస్సు అన్న మాట జవాబుగా చెప్పడానికి కూడా ఖాళీ లేక సినిమా టికెట్ కోసం పరిగెత్తేటటువంటి తండ్రి ఈ జాతికి పెద్ద బరువు అని రాశారు ఆయన. ఆ స్థితిలో ఇవాళ పెద్దవాళ్ళు ఉన్నారు. ఏ ఛానల్స్ ఉండాలి, ఏ టైంలో ఏ ప్రసారం చెయ్యాలి, ప్రభుత్వాలకు నియంత్రణ లేదు. పేపర్లకి ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యొచ్చా, ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యకూడదా, నియంత్రణ లేదు. ఎవరికి వాళ్ళు ఇవాళ నేర్చుకున్న మాట ఏమిటంటే, వాక్కు స్వేచ్ఛ, మతం స్వేచ్ఛ, పత్రిక స్వేచ్ఛ, ప్రసారం స్వేచ్ఛ. ఎవడైనా తప్పు కదయాను అలా చేయొచ్చా అంటే స్వేచ్ఛకు అడ్డొస్తున్నావు అంటున్నాడు. అంటున్నాడు ఎమోషన్నే ఇవాళ వ్యాపారానికి ప్రధాన వస్తువు. వేల కోట్ల ఆర్జనలు జరిగేటటువంటి ఏ రంగమైనా ఎమోషన్ని ఆధారం చేసుకునే ఉంది. ఒక్క అడ్వర్టైజ్మెంట్ యాడ్ తయారు చేయాలంటే మీరు ఇలా చూసేటప్పటికి ఎంత తక్కువ టైంలో మీ అటెన్షన్ని, మీ ఎమోషన్ని అది డ్రా చేయగలదో అంత వాల్యుబుల్ యాడ్ కింద లెక్క. లేకపోతే ఓవర్కి ఓవర్కి మధ్యలో యాడ్స్ వస్తున్నాయంటే, అంత తక్కువ టైంలో యాడ్ ఇవ్వగలుగుతున్నారంటే మీరు ఎమోషన్ ఎంత వ్యాపారంగా చూస్తున్నారో చూడండి. పాలు పొంగడం ఎటువంటిదో, ఎమోషన్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి స్థితి యవ్వనం. ఆ వయస్సులో ఉన్నటువంటి బిడ్డలు మీ అందరూ, మీకు ఇవాళ మీరు బాగవ్వడానికి, ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ మీరు పరిపూర్ణంగా పొందడానికి కేవలంగా మీరు బాగా చదువుకోండి, మీరు బాగా పరీక్షలు రాయండి, మీరు నీతిమంతులుగా బతకండి, మీరు లంచాలు పుచ్చుకోకండి, ఇలాంటి స్టీరియో నీతి చెప్పడానికి నేను ప్రిపేర్డ్గా లేను. నేను చెప్పవలసి వస్తే నేను యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడుందో, దాంట్లోంచి మీరు ఎలా పైకి రావాలో నేను మీకు ఒక ఆత్మబంధువుగా ఒక సలహా మాత్రమే చెప్తాను. మీరు సెల్ఫ్ రెస్ట్రెయింట్ బాగా డెవలప్ చేసుకోండి. మీరు సెల్ఫ్ రెస్ట్రెయింట్ డెవలప్ చేసుకోకుండా ఎంతమంది శత్రువులు మీ చుట్టూ ఉన్నారు అన్న కోణాన్ని మీరు పరిశీలన చేసుకోకపోతే, జీవితంలో ఒక్కసారి బోర్లా పడిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడున్నంత తేలిగ్గా రోజులు ఉండవన్న విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. క్రికెట్ చూసినప్పుడు ఉన్న ప్లెజర్, 4 సినిమాలు చూసినప్పుడు ఉన్న ప్లెజర్, అక్కర్లేని న్యూస్ పేపర్లో విషయాలు చదివినప్పుడున్న ప్లెజర్, అక్కర్లేని విషయాలు స్నేహితులతో చర్చ చేస్తూ కాలం గడిపేసినటువంటి ప్లెజర్, క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం రాకుండా బీటెక్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్లు పెట్టడం మొదలుపెట్టి 8,000-9,000 రూపాయలకు కూడా బీటెక్ చదువుకుని ఉద్యోగం చెయ్యవలసి వస్తే,
మీతో పాటు కష్టపడి చదువుకుని టీవీ ఛానల్ వైపు చూడకుండా చదువుకున్నటువంటి పిల్లాడు రేపు పొద్దున్న ఏ ఐబిఎంలోనో వెళ్ళిపోయి వాడు నెలకి 60,000 70,000 సంపాదించుకుంటూ 6 నెలలు తిరిగేటప్పటికి వాడు మీ ఊళ్ళోనే మీ సందులోనే మంచి కారు కొనుక్కుని వాడికి పిల్లనివ్వాలని చెప్పి ఎన్నో కుటుంబాలు వెంపర్లాడుతుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా కొడుకుని తీసుకుని గుడికి వెళ్ళినారు. మీరు కూడా గుళ్ళో కనపడితే మీరు తలదించుకున్న నాడు మీరు ఏ ఎమోషన్కి వశులై జీవితాన్ని నాశనం చేసుకున్నారో ఆ ఎమోషన్ మళ్ళీ మిమ్మల్ని బాగు చెయ్యలేదు. మిమ్మల్ని మీరు బాగు చేసుకోవడం మీ చేతిలోనే ఉంది. అదే నా దృష్టిలో ఎడ్యుకేషన్ యొక్క నిజమైన వాల్యూ. లేకపోతే ఇది ఇంజనీరింగ్ కాలేజ్, మీకు బీటెక్ పాఠాలు చెప్తే చాలు. కానీ ఎక్కడో కాకినాడలో ఉన్న నా చుట్టూ మీ ప్రిన్సిపాల్ గారు ఎన్ని మాటలు తిరిగారో, ఎన్ని మాటలు ఫోన్ చేశారో, ఆయన ఏదో పని మీద వస్తే మా ఇంటికి ఎన్ని మార్లు వచ్చారో, నేను ఇంట్లో లేకపోతే ఆయన పని మానుకుని నేను ఎక్కడో ఇంకొక చోట వేదం మీద సదస్సు జరుగుతుంటే ఆ సభలో ఉండిపోతే కనీసం నేను 6 గంటలకు వెళ్ళిపోయే లోపల ఆయన వస్తే ఒక్కసారి ఆయన కనపడి వెళ్ళిపోతానని మీ ప్రిన్సిపాల్ గారు మా ఇంటి దగ్గర ఎన్ని మాటలు తిరిగారో, ఆఖరికి నేను ఆ రోజున రావడం కుదరట్లేదు, నేను ఇక్కడ సభలో ఉండిపోయానని సెల్ఫోన్లో మా అబ్బాయికి చెప్తే మళ్ళీ ఫోన్ చేసి ఆ విషయం కనుక్కుని ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నాకు ఫోన్ చేసే, అయ్యా నేను మీకోసం ఇన్ని మాటలు తిరిగానండి, మీరు దొరకలేదు, ఏమీ లేదండి, ఒక్కసారి మా కాలేజీకి రమ్మని ఆహ్వానిద్దామని తిరుగుతున్నామని అన్ని మాటలు వెంపర్లాడవలసిన అవసరం మీ ప్రిన్సిపాల్ గారికి కానీ, ఇంత పెద్ద వ్యవస్థని నిర్మాణం చేసి నడుపుతున్న సోమరాజు గారికి కానీ, ఇంతమంది లెక్చరర్స్కి కానీ ఏ అవసరం ఉంది చెప్పండి? మీకు బీటెక్ పాఠాలు చెప్పేస్తే సరిపోతుంది. వాళ్ళ ఆర్తి అంతా ఒకటే. ఈ కోటేశ్వరరావు అన్నవాడు ఒక్కడు కాస్త ఏదో నోరు విప్పి ఉన్న మాట ఉన్నట్టు చెప్తాడు పిల్లలకి. కాబట్టి వీడిని తీసుకొస్తే మనం పిల్లలకి ఏమైనా ఉపయోగపడతాం. వాళ్ళు నిజంగా రేపు పొద్దున్న జీవితాలు బాగుపడాలి. కేవలం ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చెప్పడం కాదు, వాళ్ళు ఇంజనీర్లై ప్రయోజకులై సమాజానికి కుటుంబానికి వాళ్ళకి వాళ్ళు పనికి రావాలి. ఇది వాళ్ళ ఆర్తి. మీకు తెలుసా, నా కోసం ఇవాళ తెల్లవారుజామున 6:30 అయ్యేటప్పటికి మా ఇంటికి కారు పంపించారు. వాళ్ళు కాకినాడలో లేరు, విశాఖపట్నంలో ఉన్నారు. నేను నిజంగా నిన్న సాయంకాలం అనుకున్నది ఏమిటంటే, యథార్థంగా ఇవాళ వాళ్ళు పంపించిన కారు రాకపోతే ఇవాళ నా సొంత కారు కట్టించుకుని రావడానికి నేను సిద్ధపడున్నాను. ఒకసారి మాటిస్తే అంతే, మిమ్మల్ని ఉద్దేశించి 4 మాటలు చెప్పడం కోసం ఓ 4,000 రూపాయలు నాకు ఖర్చు అయితే నాకేం పెద్ద లెక్క కాదు. ఓ 10 మందికి పనికొస్తే జీవితంలో అంతకన్నా గొప్ప విషయం లేదు. ఒక యజ్ఞానికి 4,000 ఇవ్వడం ఎంతో, మీ అందరికీ 4 మంచి మాటలు చెప్పడానికి నేను 4,000 ఖర్చు పెట్టినా నాకు బాధ కాదు. ఇక్కడ కూర్చుని ఫోన్ చేశారు, కారు వచ్చింది. కారులో అనుక్షణం రామాచారి గారు ఎక్కడ దాకా వచ్చారు ఎక్కడ దాకా వచ్చారు అడుగుతూనే ఉన్నారు. నేను పలహారం చేయడానికి రామాచారి గారి ఇంటికి వెళ్ళాక మీరు బయలుదేరారా అని అడిగారు. నేను వస్తుంటే దారి తప్పిపోతానేమోనని అక్కడ ఒక గాయత్రి విద్యాపరిషత్ కారు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళు చదువుకున్న చదువు ముందు, వాళ్ళు పొందినటువంటి శారదానుగ్రహం ముందు నేనే పాటి వాడిని. నన్ను శారదా జ్ఞానపుత్ర అని నేను వెంటనే బిరుదు మరునాటి సంధ్యావందనంలోనే వదిలిపెట్టేస్తాను. నేను ఇప్పుడు బిరుదునామాలు వాడను, నేను ఇప్పుడు నా బయోడేటా నేను చెప్పుకోను. బయోడేటా చెప్పుకోవడం అంటే అహంకారం. మీకు నేను ముందే చెప్పాను, నాకేం తెలుసని నాకు ఇది ఉందని నేను చెప్పను. నేను ఏదైనా మాట్లాడితే అది ఈశ్వరానుగ్రహం. ఈ మైక్ ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడింది మైకు మాట్లాడుతోంది తప్ప నేను మాట్లాడింది మైకు మాట్లాడలేదు. ఈశ్వరుడు మాట్లాడించింది నేను నా అంత నేను మాట్లాడలేను. ఆయన నా ఊపిరిని వాక్కుగా మారుస్తున్నాడు. నా వైభవం అంటూ ఏమైనా ఉంటే, నా కీర్తి ఏమైనా ఉంటే ఈశ్వరుడిది. ఈశ్వరుడి కీర్తి నా కీర్తి అని చెప్పుకోవడానికి నాకు బయోడేటా ఏముంది? అందుకే నేను ఎప్పుడు నా బయోడేటా ఇవ్వను. నాకు బయోడేటా లేదని చెప్పాను, అయినా చిన్నబుచ్చుకోలేదు. ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో అంత పెద్ద ఫోటో ఒకటి వేశారు, అంత పెద్ద పరిచయం చేశారు. కేవలం కోటేశ్వరరావు గారు వచ్చారు ఏదో మాట్లాడారనుకోకండి, ఎంత ఆర్తి వాళ్ళల్లో ఉందో అర్థం చేసుకోండి. ఇవాల్టి నా ప్రసంగం, వారు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్న ప్రసంగాన్ని నాకు ఇచ్చినా నేను వాళ్ళ ఆర్తి కోణంలోనే ఆ ప్రసంగాన్ని మారుస్తున్నాను. వాళ్ళ ఆర్తికి తగినట్టు నేను మనసులో కోరుకున్నది మీకు చెప్పలేకపోతే నేను వచ్చిన ప్రయోజనం వ్యర్థం. నేను వచ్చి చెప్పగలిగింది చెప్పేస్తే అది మీకు ప్రయోజనాన్ని కల్పిస్తే నా జీవితానికి అంతకన్నా సార్థకత లేదు. మీలో ఏ ఒక్కరైనా అర్థం చేసుకుని, నిజమే కోటేశ్వరరావు గారు చెప్పింది, మనం ఆ కోణంలో ఆలోచించినప్పుడు వీళ్ళు మన ఎమోషన్తో చెలగాటం ఆడుతున్నారు, వీళ్ళు మన ఎమోషన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు అన్న విషయం మీకు అర్థమైన ఉత్తర క్షణంలో మీలో ప్రవేశించేది సెల్ఫ్ రెస్ట్రైంట్.
మిమ్మల్ని మీరు నిగ్రహించుకోగలిగిన నాడు మీ జోలికి రాగలిగిన వాడు లేడు. మిమ్మల్ని ఏ టీవీ ఛానల్, ఏ సెల్ ఫోన్, ఏ ఆన్లైన్, ఏ సినిమా, ఏ పేపర్, ఏ మ్యాగజైన్ మిమ్మల్ని అంటలేదు, మిమ్మల్ని పాడు చెయ్యలేదు. కానీ సెల్ఫ్ రెస్ట్రెయింట్ మీలోనే ఉంది, ఎమోషను మీలోనే ఉంది, పాడైపోగలిగిన స్థితి మీలోనే ఉంది, బాగుపడగలిగిన స్థితి మీలోనే ఉంది. ఒకదానికొకటి అడ్డు పెట్టుకోవడం మీ చేతిలోనే ఉంది. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఒక కారు ఎక్కితే ఎందుకు ఎక్కుతాను? మీరు బాగా, నేను కాదు మీలైనా సరే, ఒక స్కూటర్ అయినా సైకిల్ అయినా కార్ అయినా ఎందుకు ఎక్కుతాను? ఒక్కటే ప్రయోజనం, ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి నేను నడిచి వెళ్ళిన కన్నా వేగంగా వెళ్ళడం కోసం అని చెప్పి నేను వాహనాన్ని ఉపయోగిస్తాను. వెళ్ళడమే ప్రయోజనంగా, కదలడమే ప్రయోజనంగా, ఇది వెళ్ళిపోతుంది చాలని ఎక్కేస్తానా? వెళ్ళడంతో పాటు నేను కావాలనుకున్నప్పుడు ఆగగలిగిన శక్తి కూడా దానికి ఉందో లేదో నేను చూస్తానా చూడనా? మీరు ఆలోచించండి. నేను కాకినాడ నుంచి కారులో బయలుదేరానండి. అయ్యా మీరు కావాలంటే 160 కిలోమీటర్లు వెళ్తుంది ఈ కారు, బ్రేకులే లేవన్నాడు అనుకోండి, నేను ఎక్కుతానా కారు? మీరు ఆలోచించండి. ఒక కారు ఎక్కేటప్పుడు కారు వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో బ్రేక్ అంత ఇంపార్టెంట్. ఒక మోటార్ సైకిల్ వెళ్ళేటప్పుడు వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో బ్రేక్ అంత ఇంపార్టెంట్. బ్రేక్ దో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టాపింగ్ ది వెహికల్, ఇట్ ఈస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆన్ పార్ విత్ ది ఇంజిన్ విచ్ మూవ్స్ ది వెహికల్. అవునా కదా? మీరు ఆలోచించండి, హార్స్ పవర్ ఎంత ఇంపార్టెంటో, వెహికల్ కదలడం ఎంత ఇంపార్టెంటో, వెహికల్ అవసరమైనప్పుడు ఆగడం అంత ఇంపార్టెంట్. లేకపోతే మీరు యాక్సిడెంట్ ఎవర్ చేయలేరు. మీకు సమర్థత ఎంత గొప్పదో, విషయాల్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి ఎంత గొప్పదో, విషయములు మనకి ఇవి పనికిరావని గుర్తించగలిగి దాని నుంచి తప్పుకోగలిగినటువంటి స్పీడ్ని ఆపగలిగిన ఆ సెల్ఫ్ రెస్ట్రెయింట్ కూడా అంతే అవసరం. సెల్ఫ్ రెస్ట్రెయింట్ బ్రేక్ అయితే మీరు అన్నిటినీ చూసి అన్నిటినీ తెలుసుకోగలగడం స్పీడ్. స్పీడ్ వితౌట్ బ్రేక్ రిజల్ట్స్ ఇన్ యాక్సిడెంట్. మీరు అదే పనిగా కనపడినవన్నీ చూసి సంతోషపడిపోవడం అలవాటు చేసేసుకుంటే యువర్ ఎమోషన్ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్, అప్పుడు ఇట్ ఈస్ ఏ వాల్యూలెస్ ఎడ్యుకేషన్. మీరు చదువుకుంటున్న చదువు ఎంత గొప్పదైనా కావచ్చు, మీరు ఎంత బీటెక్ అవ్వండి, ఎంత ఎంటెక్ అవ్వండి, ఎంత ఐఐటి అవనివ్వండి, మీకు మీరు కానీ, మీరు సమాజానికి కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ భార్యా బిడ్డలకు కానీ మీరు పనికిరారు, మీ వలన ఉపయోగం ఉండదు. నేను క్షమింపబడేదనుగాక, మీలో ఎవ్వరికీ అటువంటి స్థితి కలుగకుండుగాక. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాట నేను ఇవ్వాలంటున్నాను కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, అతను నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే అతను అన్నాడు, ఏమో నిన్న 100 రూపాయలు ఇచ్చావు, 50 రూపాయలు పెట్టి పెట్రోల్ కొట్టించాను, ఇంకొక 50 రూపాయల్లో నువ్వు కూరలు తిమ్మన్నావు, రైతు బజార్ నుంచి కూరలు తెచ్చాను, 40 రూపాయలు అయిపోయి ఇంకా 10 రూపాయలే ఉన్నాయి, ఆఫీస్కి వెళ్తున్నాను, గబుక్కుని పెళ్ళిళ్ళ టైం కదా, ఎవరైనా పెళ్లి కార్డు పట్టుకొచ్చిస్తే డొనేషన్ వేయడానికి డబ్బులు ఉండాలి కదా, ఇంకొక 100 రూపాయలు ఈ పర్సులోకి అన్నాడు. అంటే ఆవిడ 100 రూపాయలు క్యాజువల్గా పట్టుకొచ్చి ఇచ్చింది, ఆవిడేం ఉద్యోగం చేయట్లేదు, ఇతనే ఉద్యోగం చేస్తాడు, 100 రూపాయలు జేబులో పెట్టుకుని వచ్చేస్తున్నాడు. అతను నాకు బాగా ప్రియమైన స్నేహితుడు, పేర్లు ఎందుకు చెప్పాలి. నేను అతన్ని అడిగాను, ఏమయ్యా ఏమిటి 100 రూపాయలు మీ ఆవిడ ఇస్తే ఆ ఖర్చు వివరం అంతా నా ఎదురుగుండానే అంత చెప్పి 10 రూపాయలు ఉన్నాయని క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా డిక్లేర్ చేసి మరీ 100 రూపాయలు పుచ్చుకున్నాయి ఏమిటయో అన్నాను. అంటే అతను అన్నాడు, ఏమి లేదయ్యా కోటేశ్వరరావు, నాకు ఒక బలహీనత ఉంది, నాకు అప్పుడప్పుడు వ్యసనం మీదకి దృష్టి మరలుతూ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి అలవాటైన వ్యసనం, దాని నుంచి నేను నిగ్రహించుకోవడానికి చాలా ప్రయత్నించాను. నేను ఆఖరికి ఆలోచించి నాకు నేనుగా ఒక నిర్ణయం తీసుకున్నాను, పరమేశ్వరుడి దగ్గర ఒట్టు పెట్టుకున్నాను, నా జీతం పట్టుకెళ్ళి అనా పైసలతో పే స్లిప్తో మా ఆవిడకి ఇస్తాను, నేను ఏ డబ్బులు తీసుకున్నా మా ఆవిడని అడిగి తీసుకుంటాను, ఒక రూపాయి కూడా మా ఆవిడికి చెప్పకుండా ఖర్చు పెట్టను, అది నా ఒట్టు. ఇప్పుడు నేను ఆ వ్యసనానికి డబ్బు ఖర్చు పెట్టాలంటే నేను పెట్టుకున్న ఒట్టు ప్రకారం మా ఆవిడికి చెప్పాలి, నేను ఇందుకు డబ్బు ఖర్చు పెట్టుకుంటాను ఇమ్మని. అసలు ఆ మాట నా నోటితో చెప్పడానికి చచ్చిపోతే తప్ప చెప్పలేను, అంత సిగ్గుపడాలి. ఆ మాట చెప్పలేను కాబట్టి డబ్బుచ్చుకోలేను, డబ్బుచ్చుకోలేను కాబట్టి ఆ వ్యసనం జోలికి వెళ్ళడం మానేశాను. కాబట్టి నేను ఆ వ్యసనం నుంచి బయటపడ్డానయ్యా, మళ్ళీ నేను ఆర్థికంగా స్వేచ్ఛని పొందితే నేను వ్యసనం వైపు పెడతానేమోనని ఆనాటి నుంచి ఈనాటి వరకు మా ఆవిడికే లెక్క, మా ఆవిడ కూడా నన్ను ఎన్నో మాటలు ఎందుకండి నాకు లెక్క చెప్తారంది, నేను ఈ మాట చెప్పలేదు కానీ నేను ఎప్పుడూ లెక్క చెప్తానన్నాడు. మీరు చూడండి అతను ఎలా సెల్ఫ్ రెస్ట్రెయింట్ డెవలప్ చేశాడో.
తనని తాను నిగ్రహించుకున్నాడు, ఏదో ఒక డివైస్ పెట్టి నిగ్రహించుకున్నాడు కాబట్టి ఉత్తమ కుటుంబీకుడు అయ్యాడు. నేను అతను నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి గర్వపడ్డాను. ఈ సందర్భాన్ని నేను ఎన్నో సభలలో ప్రస్తావన చేశాను. ఒక వ్యక్తి తన బలహీనతని తెలుసుకోవడం చాలా గొప్పతనం. తన బలం గురించి చెప్పుకోవడం గొప్ప కాదు, తన బలహీనతని తెలుసుకుని తన బలహీనతని ఎలా అధిగమించాలన్నది తెలుసుకోవాలి. అది అసలు నిజంగా విద్య అనేటటువంటి మాటకి యథార్థమైనటువంటి విలువ. ఈ విలువ మీరు పూర్ణంగా సంతరించుకునే ప్రయత్నం చేయండి. మీరు జీవితాంతం ఈ సెల్ఫ్ రెస్ట్రైంట్ అనేటటువంటి దాన్ని బాగా డెవలప్ చేసుకోండి. సెల్ఫ్ రెస్ట్రైంట్ ఒక్కటి మీకు అలవాటు పడితే, నేను మీతో అన్ననే ది ఇమీడియట్ రిజల్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ది ఇమీడియట్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ కాండక్ట్. కాండక్ట్ అంటే ఎలా ఎంత చదివాడు అన్నదొక్కటి చూడవు. రేపు పొద్దున్న మీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు కాండక్ట్ సర్టిఫికేట్ కూడా చూస్తాయి. ఏది మీ కాలేజీ వాళ్ళు ఇచ్చిన కాండక్ట్ సర్టిఫికేట్ ఒకసారి చూపించంటారు. కనీసంలో కనీసం సాటిస్ఫాక్టరీ ఉండాలి. మీరు ఎంత డిస్టింక్షన్లో పాస్ అవ్వండి, మీకు గోల్డ్ మెడల్ ఉండనివ్వండి, మీ కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు ఇచ్చినటువంటి కాండక్ట్ సర్టిఫికేట్లో మోస్ట్ అన్డిపెండబుల్, అన్సాటిస్ఫాక్టరీ, మిస్చ్యూవస్ అని రాసి సంతకం పెట్టి ఇచ్చారనుకోండి, ఎంత గొప్ప చదువు చదివినా ఎవ్వరు ఉద్యోగం ఇవ్వరు. మీకు నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ కాండక్ట్ అన్నది ఎంత దూరం పెడుతుందో తెలుసా? మీరు రేపు పొద్దున్న ఉద్యోగంలో చేరితే మీ పెర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేసేటప్పుడు మీరు టీసీఎస్ దగ్గర నుంచి ఏ కంపెనీకి వెళ్ళండి, మీ ఇమీడియట్ బాస్ దగ్గర ట్రస్ట్ వర్దీనెస్ అడుగుతారు మిమ్మల్ని. హౌ ఫార్ హీ కెన్ బి ట్రస్టెడ్, ఎంతవరకు ఇతన్ని నమ్మచ్చు. ఇందులో ఈ ట్రస్ట్ వర్దీనెస్ అనేటటువంటిది పిల్లల దగ్గర నుంచి వృద్ధుడి వరకు ప్రతి వాడు తనంత తాను సంతరించుకోవాలి. ఒక కాలేజీలో ఉద్యోగం చేస్తున్నామంటే మనం ఈ కాలేజీకి ఏమి కాంట్రిబ్యూట్ చేస్తున్నామన్నది ఆలోచించగలగాలి. ఇవాళ ఇక్కడ 20,000 వస్తున్నాయి, 25,000 ఇచ్చేవాడు ఎక్కువ ఎక్కడున్నాడని వెతుక్కుంటూ ఓ చోట ఉన్నవాడు బాటసారి లాంటి వాడు. కేవలం మంచినీళ్లు దొరుకుతాయని వేసవి కాలంలో ఎక్కడ కొండుందో వెతుక్కుంటూ చెట్టు కింద నిలబడ్డవాడు. అలా ఉండకూడదు. మనిషి అన్నవాడు ఎందులో ఉన్నా అక్కడ నిలబడాలి. ఆ సంస్థకి ఒక విలువ తేవాలి, ఒక కీర్తి తేవాలి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ ట్రస్ట్ వర్దీనెస్ అనేటటువంటి దాన్ని బాగా డెవలప్ చేసుకోండి జీవితంలో. ఒక్క మాట మీరు మాట్లాడితే, ఒక సంస్థలో మీరుంటే, ఒక ఇంట్లో మీరుంటే, మీరు ఒక భార్యకి భర్త అయితే, ఒక తండ్రికి కొడుకైతే, ఒక సంస్థలో సభ్యుడైతే, ఆ ఊళ్ళో మీరుంటే, ఒక కాలేజీలో మీరు పూర్వ విద్యార్థి అయితే, మీ పేరు చెప్పుకున్నవన్నీ సంతోషించాలి. అది ట్రస్ట్ వర్దీనెస్ అంటే. వాడు నా కొడుకు, తండ్రి సంతోషించాలి, మా అబ్బాయే, తల్లి సంతోషించాలి, మా ఆయనే, భర్త సంతోషించాలి, మా నాన్నగారు, కొడుకు సంతోషించాలి, మా స్టూడెంట్, కాలేజీ సంతోషించాలి, ఆయన మా ఊళ్ళో ఉంటారు, ఊరు సంతోషించాలి, చిట్ట చివరికి మా దేశస్థుడు, దేశం సంతోషించాలి. దీనికంతటికీ మూలం ఎక్కడుందో తెలుసా? ఎంత పెద్ద రావి చెట్టు అయినా చిన్న విత్తనంలో దాని వ్యూహం అంతా ఉన్నట్టు. ట్రస్ట్ వర్దీనెస్ని మీరు డెవలప్ చేసుకోవడంలో ఉంటుంది. ట్రస్ట్ వర్దీనెస్ ఎక్కడుంటుందో తెలుసా? క్లారిటీ ఇన్ థాట్లో ఉంటుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ది వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ రిజల్టెడ్ ఓన్లీ త్రూ క్లారిటీ ఇన్ థాట్. 1,000 మంది మాట్లాడచ్చు, కానీ 999 మంది పొల్లు మాట్లాడతారు. ఒక్కడుంటాడు, వాడు ఒక్కటే మాట మాట్లాడతాడు, కానీ ఎంత క్లారిటీ ఉంటుందో, స్పష్టత ఉంటుంది. కంచి పరమాచార్య స్వామి ఉండేవారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి అని మహానుభావుడు, నడిచే దైవం అని పేర్గాంచారు. అపర శారదాస్వరూపం. వారి దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా ప్రశ్న వేస్తే, కంచి కామకోటి పీఠమునకు కామకోటి పీఠమన్న పేరు ఎందుకు వచ్చింది స్వామి అని అడిగారు అనుకోండి, ఆయన ఆ ప్రశ్న 100,000 మాటలు జవాబు చెప్పారు. ఆయన జీవితంలో 101 మాట జవాబు చెప్పేటప్పుడు ఆయన వెంటనే చెప్పేవారు కాదు. మీరు ప్రశ్న అడిగాక 1-2 నిమిషాలు ఆయన కళ్ళు మూసుకుని ఆలోచించి అప్పుడు జవాబు చెప్పేవారు. ఆయన ఉపన్యాసం చెప్పినప్పుడు కూడా మణిద్వీపే నీపో అని కళ్ళు మూసుకుని అలా ఉండేవారు, తర్వాత మాట్లాడేవారు. అందుకే పరమాచార్య స్వామి వారు ఇవాళ ఇక్కడ కూర్చుని ఆయన ఒక స్కూల్కి వెళ్ళి చిన్న చిన్న పిల్లలతో ఒక చెట్టు కింద కూర్చుని ఒకరోజు మాట్లాడినటువంటి అనుగ్రహ భాషణం 20 నిమిషాలు మాట్లాడితే 36 భాషల్లోకి తర్జుమా అయింది. ఎందుకు తర్జుమా అయింది? ఒక్కటే కారణం, క్లారిటీ ఇన్ థాట్.
ఆలోచన యందు క్లారిటీ, స్పష్టత. ఎమోషనల్గా మాట్లాడడం అందరూ చేస్తారు. మీరు చూడండి, మాట యందు ప్రిజిడీస్, మాట యందు ఎమోషన్, మాటలో క్లారిటీ ఉండదు. ఎందుకంటే తను నమ్మింది ఒకటి లేదు. తను మాట్లాడేటప్పుడు ఆ మాటలన్నీ కూడా ఒక మూల సిద్ధాంతంలోంచి వస్తున్నవి కావు, అందుకని పరస్పర ఖండనం కింద ఉంటాయి. తను మాట్లాడిన మాటల్లోనే ఒకటి ఒక దాన్ని ప్రసంగం చివర ఉన్న ఇంకొక మాట ఖండించేస్తుంది. అప్పుడు దానివల్ల ఉపయోగం ఏముండదు. 1:2:3:4:5:6:7:8 ఎంత వస్తుందో అంత మీకు ఇస్తానని నేను అంటుంటే, మీరు ఓ హెచ్చవేసి లెక్కెట్టేసుకుని అబ్బాయి ఇంత వస్తుంది అంటుంటే, చివరికెళ్ళి ఇంటూ 0 అన్నాను అనుకోండి, ఏమొస్తుంది? 0 వస్తుంది. పుల్లు ప్రసంగాలు అలా ఉంటాయి. మీకు అసలు ముందు థాట్లో క్లారిటీ లేకపోతే ఆ ఉపన్యాసమునకు ఏమీ విలువ ఉండదు, మీ జీవితానికి విలువ ఉండదు. మీరు ఏది ఆలోచిస్తున్నా, మీరు ఏది మాట్లాడుతున్నా, మీరు ఏది చేస్తున్నా, మీకు క్లారిటీ ఉండాలి. మీరు చేసే పనిలో ఎస్ నేను ఈ పని ఇందుకు చేస్తున్నాను మీరు చెప్పగలగాలి. నేను ఇది ఇందుకు చదువుకుంటున్నాను మీకు తెలిసి ఉండాలి. నేను ఇది చేస్తాను మీకు నమ్మకం ఉండాలి. నేను ఇది సాధించగలను మీకు ఒక విశ్వాసం ఉండాలి. అలారం పెట్టుకుంటాడో నిద్ర లేస్తాడో లేదో ఆయనకే తెలియదు. నేను ఎందరినో పిల్లలు వచ్చి నాకు చెప్తూ ఉంటే నేను తెల్లబోతుంటాను, సార్ నాకు అలారం పెట్టుకుంటాను సార్, కానీ లేవలేను సార్, ఎలాగ సార్ అంటాడు. దానికి ఏమైనా ట్యాబ్లెట్ ఉంటుందండి? దానికి ఏం ట్యాబ్లెట్ ఉండదు. అలారం, దాని పేరే అలారం. అలారం అంటే నేను మోగినప్పుడు నువ్వు లేవకపోతే నీ జీవితం ప్రమాదంలోకి వెళ్ళింది. రాత్రి అక్కర్లేని టీవీ చూసావు, సెల్ఫ్ రెస్ట్రెయింట్ లేదు, పోని తెల్లారగట్లేదు చదువుతానని అలారం పెట్టావు, దాని పీకనొక్కి పడుకున్నావు. దానికి ఉంది బుద్ధి, ఒక్కసారి ఇలాంటి ఊరుకుంటుంది, ఏ మాట్లాడదు. నీకు లేదు, అది కొడితే లేవాలని. అది కొట్టిందండి తెలివే లేదని నాన్నగారితో అబద్ధం చెప్తాడు. నాన్నగారు మార్నింగ్ వాక్ వెళ్తాడు, వీడి ఎక్సర్సైజ్ చేయడు, జింహచాపల్యాన్ని అదుపు చేసుకోడు, వేళ పట్టున తిండు. సమాజం కూడా అలాగే తయారైంది. నేను అన్నానని అనుకోకండి, మీరు ఆలోచించండి. పిల్లలు చిన్న వయస్సులో ఉండగా ఏది తింటారో అదే సరి అయిన బలం ఇస్తుంది. బలం శరీరంలో ఎంత ఉంటుందో రేపు మీరు సమాజానికి అంత పనికొస్తారు. శరీరంలో బలం ఉండదు. కింద కాసేపు చాప వేసుకుని పద్మాసనం వేసుకుని కూర్చుని చదవగలవా? చదవలేడు. పోనీ కుర్చీలో కూర్చోగలవా? కూర్చోలేడు. ఉద్యోగంలో జాయిన్ అయ్యి మౌస్ పట్టుకుని 15 రోజులు వర్క్ చేస్తాడు, అంతే. 16 రోజున ఆర్థోపెడీషియన్ దగ్గర స్పాండిలైటిస్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతాడు. కారణం ఏమిటి? నేను ఇలా అన్నానని కాదు, మీరు ఆలోచించండి. వయస్సులో ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు అక్కర్లేనటువంటి పిజ్జాలు, బర్గర్లు, కూల్ డ్రింక్స్, అట్టపెట్లలో పెట్టినటువంటి 20 రోజుల క్రితమో 3 నెలల క్రితమో ప్యాక్ చేసి ప్రిజర్వేటివ్ వేసినటువంటి కూల్ డ్రింక్స్, 70 రోజుల క్రితం తయారు చేసి కెమికల్స్ వేసినటువంటి మిక్స్చరు, జీర్ణ వ్యవస్థ నాశనం అయిపోవట్లేదండి. సందుకో హాస్పిటల్ వచ్చిందంటే అందుకే. ఒక్క పిల్లవాడు ఎక్సర్సైజ్ చేసేవాడు ఉండడు. ఉన్న ఎమోషన్ చాలక 6 balls left 18 runs రిక్వైర్డ్, ఇలా అంటూ నెయిల్ బైటింగ్ కంటెస్టెంట్ ఇలా కొరికేసుకుంటూ, సరే ఉండనే ఉంది ఐశ్వర్యం, కరెంటు పోతుంది 3 balls తర్వాత. ఆ తర్వాత ఇంకా రేడియోల కోసం పరుగు, లేకపోతే కరెంటు ఉన్న చోటికి మోటార్ సైకిల్ వేసుకెళ్ళి, ఆఖరికి అది నిలబడకూడని చోటైనా సారా కొట్టైనా అక్కడికి వెళ్ళి నిలబడి టీవీ చూడడం. ఎందుకంత వ్యామోహం నీకు? వేర్ ఈస్ ది క్లారిటీ ఇన్ యువర్ థాట్? యూ మే బి ఎ బీటెక్, యూ మే బి ఎన్ ఎంటెక్. నా స్నేహితుడి కొడుకు నాకు అలా కనపడితే నేను సిగ్గుతో తలంచుకోవాలి. ఏది ఆలోచనలో స్పష్టత? ఏది ఎందుకు చేస్తున్నావో నీకు ఎక్కడుంది? ఎంత నువ్వు చదువుకుంటే ఎవరికి కావాలి? నువ్వు రేపు పొద్దున్న ఒక ఇంజనీర్ అవుతావు, ఫిజికల్ ఫిట్నెస్ లేదు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు కన్నా ఉద్యోగం చేయలేవు, అసలు చదువుకునే రోజుల్లోనే కళ్ళజోడు వచ్చేస్తోంది. నాకు 47-49 ఏళ్ళు వచ్చి ఇప్పుడు నాకు కళ్ళజోడు వచ్చిందంటే అర్థం ఉంది. 49 ఏళ్ళు ఏంటి? 16 సంవత్సరాలు 18 పిల్లల్ని అమ్మా నాన్న పాలు తాగరా అక్కర్లేదు, మజ్జిగ అన్నం తినరా అక్కర్లేదు, తినవలసిన తిండి తింటలేదు, అక్కర్లేని దిక్కుమాలిన యాడ్స్ ఏమున్నాయో, ఫాస్ట్ ఫుడ్ ఏంటండి, ఎంత అసహ్యకరమైన మాట. మనకు అవి చాలా నచ్చుతున్నాయి. ఇప్పుడు మీరు నేనేదో హాస్యం చెప్పాను అనుకోకండి అమ్మా, మీరు బాగా ఆలోచించండి. వై షుడ్ యూ టేక్ యువర్ ఫుడ్ సో ఫాస్ట్? ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్లానింగ్. హాయిగా తినండి అని చెప్పాలి, ఆరాంసే తిను ప్రదేశము అని ఉండాలి. అంటే ఫాస్ట్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్ పశువు ఒక్కటే తింటుంది, ఎందుకంటే ఎవరన్నా కొడతారని గబగబా తినవలసిన అవసరం కుక్కకి, ఆవుకి, గేదికి ఉంటుంది.
ఫాస్ట్ ఫుడ్లోకి మనం వెళ్ళామనుకోండి, నేను ఒక ఆవునని ఒప్పుకున్నట్లు, నేను ఒక గేదిని, నేను ఒక కుక్కని ఒప్పుకున్నట్టు, వై షుడ్ ఐ గో ఫర్ ఏ ఫాస్ట్ ఫుడ్ స్టాల్? నాకేం అవసరం లేదండి. తీసవతల మారేవా, మేమెందుకు వస్తాం ఫాస్ట్ ఫుడ్స్కి? మేమే కుక్కలమా పశువులమా అని అడగవలసినటువంటి కలేజా ఉన్న వయస్సులో వాళ్ళు అందులో కనపడుతుంటే దేర్ ఈజ్ నో క్లారిటీ ఇన్ థాట్. అంటే ఇన్సల్ట్ని ఎగ్రీ అయిపోతున్నారు, ప్రతి చిన్న ఇండివిజువాలిటీని నిలబెట్టుకోలేకపోతున్నారు. నో, ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. మన దరిద్రం ఏమిటంటే నాయకులు కూడా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ జీవితాలే పాఠ్య పుస్తకాల్లో వేస్తారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు ఇవాళ నిజంగా నాకు మనవడు పుడితే రేపు పొద్దున్న వాడికి నేను ఛాలెంజ్ చేస్తాను, వాడు 7వ క్లాస్ వచ్చాక లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎవరంటే వాడికి తెలియదు, నేను చెప్పకపోతే తెలియదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద ఒక పుస్తకం చదివాను, పటేల్ గారి జీవితం మీద అన్న వాళ్ళు ఎంతమంది, ఎవరైనా ఒక్కళ్ళు ఉంటే మీలో చెయ్యెత్తండి చదువుకుంటున్న వాళ్ళు ఒక్కళ్ళు. రాజా రామ్మోహన్ రాయ్ జీవితం మీద, లాలా లజపతిరాయ్ మీద పుస్తకం చదివాను అన్నవాళ్ళు ఉంటే చెయ్యెత్తండి. మీరు నిజంగా, నేనే దానికి నేనేం విచారించట్లేదు, నేనేం విచారాను, మీరు పిల్లలు, మీకు తెలియదని కానీ మిమ్మల్ని నిందించడానికి కానీ నేను ఇక్కడ లేను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అలా నేను అనుకుంటే, అలా మిమ్మల్ని నిందించడానికి నేను ఇక్కడ కూర్చుంటే అంతకన్నా తప్పుడు పని ఇంకోటి లేదు. మీకు తెలియదు కాబట్టి, మీరు తెలుసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి నన్ను పిలిచారు. నేను మీకు ముందే చెప్పాను, ఒక మేనమామ మేనల్లుడికి మంచి చెప్తాడు కానీ మేనల్లుడికి ఇది చేత కాదని మేనల్లుడిని తిట్టడానికి మేనమామ లేడు. మీకు ఇది నేర్చుకోండి అని చెప్పడానికి నేనున్నానంతే. మీరు నిజంగా చదివి ఉండకపోతే నేను ఏమీ అనుకోను, కానీ చదవకపోయినా నేను చదవలేదని మీ అందరూ అంత వినయంతో ఎగ్రీ అయిన మీ ధైర్యానికి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ నేను మీకు ఒక్కటి చెప్తున్నాను, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న మాట ఒకటి ఉంది, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్కి మీ గ్రూప్ సబ్జెక్ట్ ఒక్కటి మీకు కాంట్రిబ్యూట్ చేయదు. ఎందుకో తెలుసా అండి, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అన్నిటికన్నా జీవితంలో క్యారెక్టర్ మోల్డింగ్ అన్నది చాలా చాలా అవసరం. నేను ఒక సైకలాజికల్ మ్యాగజైన్ ఒకటి చదివాను ఒకసారి, ఒకనొక కాలేజీలో అడ్రస్ చేయడానికి వెడుతూ నేను దాని గురించే మాట్లాడాను కూడా. యథార్థంగా జరిగిన సంఘటన, ప్రొఫెసరు ఆ పిల్లవాడిని ఆ సైకలాజికల్ మ్యాగజైన్కి రాయమన్నారు. ఇది జరిగింది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. నాకు ఆ పేర్లు జ్ఞాపకం లేవు కానీ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పీజీ చేయడానికి జాయిన్ అయ్యాడు. ఒక ప్రొఫెసర్తో అతనికి మంచి అనుబంధం ఏర్పడింది. ఆ ప్రొఫెసర్ గారు కూడా ఆ పిల్లాడిని చాలా ప్రేమగా మాట్లాడేవారు, మంచి బ్రిలియంట్ చైల్డ్. ఒకసారి ఆ పిల్లవాడు ఎందుకు ఆ ప్రొఫెసర్ గారితో మాట్లాడదామని ఆయన వెడుతూ ఉంటే ఆయన ఫాలో అయ్యాడు. సార్ ఒకసారి మీతో మాట్లాడాలి సార్, కైండ్లీ అంటే మే ఆస్క్ యూ టు అలాట్ మీ 5 మినిట్స్ టైమ్. నో 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 నాట్ నౌ అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అతని మనసు నొచ్చుకుంది, అరే ఏంటి ఇవాళ నాతో మాట్లాడలేదు, ఇవాళ ప్రొఫెసర్ గారు ఎప్పుడు ఎంతో కమాన్ కమాన్ అంటారే, అలాంటిది ఇవాళ నాతో మాట్లాడలేదు ఆయన అని అతను బాధపడిపోయి స్టాఫ్ రూమ్ బయట నించున్నాడు. ప్రొఫెసర్ గారు లోపలికి వెళ్ళి నవ్వుతూ తుళ్ళుతూ అక్కడ ఉన్న మిగిలిన కో ప్రొఫెసర్స్తో ఏదో మాట్లాడారు, మాట్లాడడం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయన బయటకు వెళ్ళిపోతున్నారు. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతే కారు ఎక్కుతుంటే ఇతను వెళ్ళి, సార్ సార్ నా 1-2 నిమిషాలు సార్ మీతో మాట్లాడాలి సార్ అన్నాడు. అంటే ఆయన మాట్లాడలేదన్న బాధ అతనికి ఎక్కువైపోయింది. ఆయన అన్నారు, ఐ టోల్డ్ యూ మై చైల్డ్ నాట్ నౌ, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ నౌ, ఐఎమ్ సారీ అని కార్ డోర్ వేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఆయన 3-4 రోజులు కాలేజ్కి రాలేదు. ఇతను రోజు వెళ్ళి అడుగుతున్నాడు, ప్రొఫెసర్ గారు వచ్చారా అండి అని అడిగేవాడు, రాలేదయా అనేవారు. అతను వెళ్ళిపోయాడు. 4-5 రోజులు పోయిన తర్వాత ఆయన కాలేజీకి వచ్చారు. కాలేజీకి వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మామూలుగా క్లాసులో కనపడ్డాడు. ఆయన చూస్తూనే ఆశ్చర్యపోయి, ఎందుకు అలా ఉన్నావు నువ్వు, కమెంట్ మీట్ మీ ఇన్ ది స్టాఫ్ రూమ్ అన్నారు. అయిపోయింది క్లాసు, వెళ్ళిపోయారు. అతను స్టాఫ్ రూమ్కి వెళ్ళాడు, కళ్ళు ఈ ఇక్కడ ఉండవలసిన గుడ్డి ఇక్కడికి వెళ్ళిపోయింది, నల్లగా అయిపోయి గడ్డం పెంచేసుకుని ఉన్నాడు. ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నాయా, ఆర్ యూ సిక్ అని అడిగారు. నో సార్, ఐఎమ్ డీప్లీ హర్ట్ అన్న. ఏమైంది నీకు, ఎవరు నిన్ను హర్ట్ చేశారు? సార్ మొన్న నేను మీ దగ్గరికి వచ్చాను సార్, పలకరించాను సార్, మీరు మాట్లాడలేదు సార్, ఇప్పుడు కాదన్నారు సార్, స్టాఫ్ రూమ్లో కూర్చున్నారు సార్, మీరు అందరితో మాట్లాడారు, నేను బయట నించుంటే చూశారు, నన్ను పలకరించలేదు, మీరు వెళ్ళిపోతుంటే వెంట పడ్డాను, మీరు కార్ డోర్ వేసి వెళ్ళిపోయారు, నేను చాలా డీప్గా హర్ట్ అయిపోయాను సార్, నాకు పుస్తకాలు కూడా వంటపట్టలేదు, నాకు ఎందుకో మెస్సుకు కూడా నేను వెళ్ళలేకపోయాను, నేను అలా పడుకుని ఉండిపోయాను సార్, మీరు ఇంకొక 2-3 రోజులు రాకపోతే నేను సూసైడ్ చేసుకుని ఉండేవాడిని, నేను అంత హర్ట్ అయిపోయాను. ఆయన కుర్చీలోంచి లేచి ఇలా కూర్చున్నాడు, కూర్చున్నాడు. నువ్వు ఇప్పటిదాకా పొందిన పరివేదనంతా ఒక ఆర్టికల్ కింద రాసి నాకు ఇవ్వన్నాడు.
అతను రాసిచ్చాడు. రాసిచ్చిన తర్వాత ఆయన అన్నారు, నువ్వు ఎంతో బ్రిలియంట్ అని, నువ్వు సమాజానికి ఎంతో పనికొస్తావని, నువ్వు ఒక ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ దాకా పెడతావని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమవుతోంది, ఎంత తెలివితేటలున్నాయో ఇన్నింటిని నాశనం చేయగలిగిన ఒక పెద్ద బలహీనత నీలో ఉంది. యు ఆర్ హైపర్ సెన్సిటివ్. నేను ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా? తల బద్దలైపోతుంది నాకు ఆ రోజున, విపరీతమైన తలపోటు. నేను మిగిలిన క్లాసెస్ హ్యాండిల్ చేయలేను అని చెప్పి ప్రొఫెసర్ దగ్గర కూర్చుని నవ్వుతూ మిగిలిన ప్రొఫెసర్స్కి చెప్పి నేను లోపలికి వెళ్ళి నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ఉండట్లేదు, ఎందుకంటే చాలా తలపోటుగా ఉంది, నేను తర్వాత వస్తాను, మళ్ళీ నేను రేపు వస్తాను యూనివర్సిటీకి అని చెప్పేసి నేను కారు ఎక్కుతున్నాను. నువ్వు వచ్చావు, ఏముంది పిల్లాడే కదా, ఏదో చిన్న విషయం చెప్పడానికి వచ్చాడంటే నాట్ నౌ మై బాయ్ అని చెప్పి నేను డోర్ వేసి వెళ్ళిపోయిన తల బద్దలైపోతుందని. ఇంటికి వెళ్ళాక ఫీవర్ వచ్చింది నాకు. ఆ వైరల్ ఫీవర్ తగ్గడానికి 4 రోజులు పట్టింది. నీ పిచ్చి ప్రేమే తప్ప అవతలవాడు ఏ స్థితిలో ఉన్నాడని ఆలోచించగలిగిన స్థితి నీకు లేదు. ఇది లేకుండా నువ్వు ఎంత పెద్ద పొజిషన్లో కూర్చుంటావో అంత పెద్ద ప్రమాదకారి అవుతావు నువ్వు సంస్థకి. ఇంత హైపర్ సెన్సిటివ్గా ఉండకూడదు. క్లారిటీ ఇన్ థాట్ ఉండాలి. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కాదు, అవతలవాడి గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. మనిషి ఎదుగుదలకి హేతువు నా గురించి నేను ఆలోచించడం కాదు, అవతలవాడు ఒక్క మాట చెప్పేటప్పటికి నేను గ్రంబ్లింగ్ అయిపోవడం కాదు. ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. వినాలి ముందు అవతలవాడు ఏం చెప్తున్నాడు. ఎప్పుడు నా మీద అంత ప్రేమగా ఉండే ప్రొఫెసర్ గారు అలా ఉన్నారంటే బహుశా ఏమో ఏదో కారణం ఉండదు. ఓకే, టుమారో ఐ విల్ సీక్ ఏ క్లారిఫికేషన్ ఫ్రమ్ హిమ్. ఇవాళ రాలేదు, 3 రోజులు పోయాక వస్తారు, వాట్ ఈస్ దేర్? ఒకవేళ నిజంగా నా వల్ల తప్పు ఉంది, ఐ బెగ్ ఫర్ ఎక్స్క్యూజ్, ఆఫ్టర్ ఆల్ ఆయన నా తండ్రి లాంటి వారు, నా తప్పు అయితే నేను ఒప్పుకుంటాను, క్షమార్పణ వేడతాను అనాలయ్యా, దానికోసం 4 రోజులు ఇది అవుతావా? సపోజింగ్ నాకు టైఫాయిడ్ అవుతుంది, 10 రోజులు రాను, నువ్వు ఇలాగే ఉత్తరం రాసిపెట్టి ఏ పోలీస్ స్టేషన్కోను హ్యాంగ్ చేసుకుంటావా? యూనివర్సిటీ ప్రతిష్ట ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా ప్రతిష్ట ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీలాంటి వాడితో స్నేహంగా ఉన్నందుకు ఇదా ప్రవర్తన? ఇలా ఉండొచ్చా ఇంత సెన్సిటివ్గా? నో మై బాయ్, నువ్వు మొదట నేర్చుకోవలసింది ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పీజీలో చదువు కాదు. నువ్వు ముందు నీ అంత నువ్వు క్లారిటీ ఇన్ థాట్ నేర్చుకో, అవతల వాళ్ళ గురించి బాగా అధ్యయనం చేయడం నేర్చుకో, చిన్న చిన్న విషయాలకి కదిలిపోకుండా నీకు నువ్వు నిలదొక్కుకోవడం నేర్చుకో. ఇవి ఏవీ లేకుండా నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివేస్తే, పెద్ద పెద్ద పొజిషన్స్లోకి వెడితే నువ్వు ప్రమాదకరం అయిపోతావు సంస్థకి, నీకు నువ్వు ప్రమాదకరం అవుతావు. ముందు నిన్ను నువ్వు దిద్దుకో అని చెప్పారు. ఇదే వాల్యూ ఎడ్యుకేషన్కి. ఇది లేని ఎంటెక్, ఇది లేని ఐఐటి మీకేం ఉపయోగం నాకు చెప్పండి. ఇది మీకు డెవలప్ అవ్వాలంటే మీకు నేను ఇచ్చే సలహా, ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదవకండి, ఏ పుస్తకాల స్టాల్లోకి పడితే ఆ పుస్తకాల స్టాల్లోకి వెళ్ళకండి. వెళ్ళినా తప్పులేదు, సెల్ఫ్ రెస్ట్రెయింట్ చెప్పాను కదా, అన్ని పుస్తకాలు చూడండి. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీ రూమ్లో రేపు పొద్దున్న మీరు చక్కగా ఒక మంచి ఇంజనీర్ అయి మీరు ఐశ్వర్యవంతులై పెద్ద ఇల్లు కట్టుకుంటారు, మీది అని ఎవరు ముట్టుకుంటే మీరు చికాకు పడవలసిందంటూ ఏదైనా ఉంటే ఒక్కటే, మీకంటూ పెద్ద బుక్ షెల్ఫ్ ఉండాలి, బోలెడన్ని పుస్తకాలు ఉండాలి. చక్కగా మీరు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, ఎన్ని పుస్తకాలు చదివారో, మంచి మంచి బుక్స్ మీరు ఎన్ని చదువుతారో మీ క్యారెక్టర్ అంత మౌల్డ్ అవుతుంది. నేను చెప్పింది పరమ యథార్థం మీకు చెప్తున్నాను. రామాయణం, భారతం, భాగవతం ఇలాంటి గ్రంథాల పట్ల చిన్న చూపుతో ఉండకండి. ఇవన్నీ ఏం పెద్ద పుస్తకాలు, ఇవన్నీ అవుట్డేటెడ్ అన్న భావన తెచ్చుకోకండి. నేను మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, వారు ప్రస్తావన చేశారు కాబట్టి చెప్తాను. విభీషణుణ్ణి వెళ్ళిపోయేయటం, వెళ్ళిపో అనేంత వరకు రావణాసురుడి దగ్గర ఎందుకున్నాడు అని అడిగారు నన్ను. నిన్ను చంపేస్తానన్న తర్వాత కదా వెళ్ళాడు, అలా వెళ్లకుండా విభీషణుడు రావణుడి దగ్గర ఎందుకున్నాడు? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ధర్మాచరణము చేసేటటువంటి వాడు ఎక్కడైనా ఉండవచ్చు, తన ధర్మం తాను పోగొట్టుకోకుండా ఉండడం సెల్ఫ్ రెస్ట్రైంట్. దుర్యోధనుడి దగ్గర భీష్ముడు ఉంటే భీష్ముడు చెడిపోయాడా, భీష్ముడి ధర్మం చెడిపోయిందా? రావణాసురుడి దగ్గర విభీషణుడు ఉంటే విభీషణుడి ధర్మం చెడిపోయిందా, విభీషణుడి మంచితనం చెడిపోయిందా? అన్ని చెడ్డు, అంత చెడు మధ్యలో ఉండి కూడా తను మంచిగా ఉండగలిగితే వాడు మంచివాడు. అంతేకాని నేను మంచిగా ఉండడానికి అవకాశం ఉండి మంచిగా ఉండడం గొప్ప కాదు, 5 రూపాయలు కాదు, 5 పైసలు లంచం ఇవ్వడానికి అవకాశం లేని పోస్ట్ మాస్టర్ నేను నిజాయితీగా ఉంటానండి అనడం గొప్ప కాదు.
ఏ ఫైల్ ఇలా ముట్టుకున్నా 1000 రూపాయలో 10000 టేబుల్ కింద పెట్టడానికి తీసుకొచ్చి పుచ్చుకోవడానికి అవకాశం ఉన్న డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్గా ఉండి 5 పైసలు పుచ్చుకోకుండా ఉండు, అప్పుడు నువ్వు గొప్ప. పోస్ట్ మేస్టర్ నాన్న కరప్ట్ గొప్పే ఉందండి, ఇచ్చేవాడెవరు అసలు నీకు, నువ్వు కరప్ట్ అవడానికి ఎవడు ఇచ్చేవాడు ఎవడు లేడు. మహా అయితే పోస్ట్ మాస్టర్ పాపం మా ఊళ్ళో ప్రతి ఉత్తరం ఎక్నాలజిమెంట్ లేకపోయినా ఎక్కడో మా ఊళ్ళో డబ్బాలో పారేసినా ఈయన మా ఈయన పోస్ట్ మాస్టర్గా ఉన్నంతకాలం ప్రతి ఇంటికి పోస్ట్ కార్డులు అందజేయబడినవి అని ఒక్క పోస్ట్ మాస్టర్కి సన్మానం చేసింది నాకు చూపించండి, ఉండదు. ఎవడి ఉద్యోగం వాడు మామూలుగా చేసుకున్న బిరుదులు ఇచ్చి మరీ సన్మానాలు చేస్తారు మిగిలిన డిపార్ట్మెంట్స్లో. పోస్ట్ మాస్టర్కి ఆ రికగ్నిషన్ ఉండదు. పోస్ట్ మాస్టర్కి నాన్ కరప్ట్ ఆయన 5 పైసలు పుచ్చుకోలేదు అన్నారు, ఎందుకంటే ఆయనకి పుచ్చుకోవడానికి అవకాశమే లేదు. అలా ఉండి ధర్మాచరణ చెయ్యడం పెద్ద విషయం ఏం కాదండి. ధర్మరాజు గారు ధర్మంతో హస్తినాపురంలో ఉండి ఉండడం పెద్ద గొప్ప ఏం కాదు. దుర్యోధన దుశ్శాసనుల వంటి పరమ దుర్మార్గులు భీష్ముడి తర్వాత వచ్చారు, భీష్ముడికి ముందు వాళ్ళు లేరు. భీష్ముడు ఎక్కడున్నాడో అక్కడికి వాళ్ళు వచ్చారు. అమ్మకి అన్నం మీరు పెట్టట్లేదు, అమ్మ అన్నం మీరు తింటున్నారు. అమ్మ ఉంటే కదా మీరున్నది. అమ్మ అన్నం మీరు తింటున్నారా, మీ అన్నం అమ్మ తింటుందా? అమ్మ ఉండి అమ్మ నెత్తురు పాలగా మార్చి మీకు పట్టింది కాబట్టి, అమ్మ కడుపులో మిమ్మల్ని పెట్టుకుని పెంచింది కాబట్టి, తాను మృత్యు సదృశ్యమైనటువంటి వేదన పొంది మృత్యువుకి దగ్గరికి వెళ్ళి మీకు జన్మనిచ్చింది కాబట్టి, తను ఉపవాసాలు చేసి మీ కోసం మీ ఆరోగ్యం కోసం ప్రార్థన చేసింది కాబట్టి, మీకు దగ్గొస్తుందని వేడి చేసేవి తను తినడం మానేసింది కాబట్టి, మీకోసం పూజలు చేసింది కాబట్టి, మీకోసం పట్టు చీర కూడా కొనుక్కోకుండా రేపు పొద్దున్న మీ పెళ్లికి కావాలని చిన్న చిన్న బంగారం అమ్మ కూడబెట్టింది కాబట్టి అమ్మ పూజనీయురాలైంది. అమ్మ కష్టాలు పడిందా? అమ్మ ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసి మీరు ఉద్యోగం చేసి నేనమ్మకు అన్నం పెట్టానంట నిజమా? అమ్మ అన్నం మీరు తింటున్నారన్నది నిజమా? అమ్మ ఉంది కాబట్టి మీరు అన్నం తిన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది కాబట్టి వడ్డీ వచ్చింది. అమ్మ ఉంది కాబట్టి అన్నం తింటున్నారు. అమ్మ అన్నం మీరు తింటున్నారు కానీ మీ అన్నం అమ్మ తింటలేదు. భీష్ముడు అన్నం దుర్యోధనుడు తిన్నాడు కానీ దుర్యోధనుడు అన్నం భీష్ముడు తినలేదు. ఎందుకంటే రాజ్యం ముందు నుంచి ఉన్నవాడు భీష్ముడు, భీష్ముడి వంశంలో వీళ్ళు పుట్టారు. నేను రాజ్యం చెయ్యనన్నాడు కాబట్టి దుర్యోధనుడు చేయవలసి వచ్చింది. ప్రతిజ్ఞకి నిలబడ్డాడు మహానుభావుడు, ధర్మాత్ముడై వంశం కూడా పోయి ఈయనే ఏలుకోవలసి వచ్చినా నాకు అక్కర్లేదు, నేను ఇచ్చిన మాటకు అలా ఉండిపోతానన్నాడు. ఆయన ధర్మాత్ముడు, అందుకే ఎటువైపు ఉండిపోనివ్వండి, ఆయనకు వచ్చిన నష్టం లేదు. ఒక ఆయన మహాత్మాగాంధీ గారు సారా కొట్లోకి వెళ్ళి 100 రూపాయలకి చిల్లర పుచ్చుకున్నారనుకోండి, ఇప్పుడు మహాత్మాగాంధీ గారు పాడైపోయారని గుర్తా? మహాత్మాగాంధీ గారు 100 రూపాయలు చిల్లర కోసం సారా కొట్లోకి ఎడితే మహాత్మాగాంధీ గారు ఏమో అపవిత్రుడు అయిపోడు, సారా కొట్టు పవిత్రం అవుతుంది. గాంధీ గారు కాలు పెట్టారు కాబట్టి. అలా భీష్మాచార్యుల వారు దుర్యోధనుడి పక్షంలో ఉంటే భీష్మాచార్యుల వారు పాడైపోలేదు. ఆ పాటి భీష్మాచార్యుల వారు అక్కడ అన్నాళ్ళు ఉన్నారు కాబట్టి దుర్యోధనుడు అంత తెంపరితనంతో మీద పడిపోకుండా కొన్నాళ్ళైనా ఆగలిగాడు. విభీషణుడు కూడా అంతే, జన్మత తపస్సు చేసి బ్రహ్మగారిని అడిగాడు, నా ఊపిరి ఆగిపోయేంత వరకు నేను ధర్మమునే అనుసరించదనుగాక అన్నాడు. ఇంత ధర్మం అడిగావు కాబట్టి నువ్వు చిరంజీవి అవుతావు అన్నాడు. ధర్మం ఉంటే 10 కాలాలు ఉండాలని. కాబట్టి ఇప్పుడు విభీషణుడు ధర్మాత్ముడు, రావణాసురుడు పొమ్మంటే వెళ్ళిపోయాడు అంతే, నువ్వు ఉండద్ది ఇక్కడ అన్నాడు. దానికి ఏముందన్నయ్య, వెళ్ళిపోతానన్నాడు. అన్నయ్య వెళ్ళిపో అని అనకుండా అన్నయ్యని విడిచిపెట్టి అన్నయ్యని ప్రమాదంలోకి నెట్టేసి తాను బతుకుదామని విభీషణుడు వెళ్ళిపోలేదు. అన్నయ్య వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోయాడు. విభీషణుడు ఉండిపోతే రావణాసురుడు చచ్చిపోడు. ధర్మాత్ముడు ఉన్నాడు, విభీషణుడి మాట రావణాసురుడు వినుంటే రావణుడు బతుకును, రావణుడి మాట విభీషణుడు వింటే విభీషణుడికి వచ్చిన నష్టమేం లేదు. తర్వాత పట్టాభిషేకం విభీషణుడికే అయింది. కాబట్టి ధర్మం ధర్మమే. రావణాసురుడి దగ్గర ఉండి విభీషణుడు అంత గొప్పవాడయ్యాడంటే సెల్ఫ్ రెస్ట్రైంట్. దుర్యోధనాదులు ఉన్నా విభీషణుడు అంత గొప్పవాడయ్యాడంటే సెల్ఫ్ రెస్ట్రైంట్. ఆయన ధర్మం ఆయన పాటించాడు, ఆయన ధర్మం ఆయన పాటించాడు. నా ఉపన్యాసం దేంతో మొదలైందో రామాయణ భారతాల్లో ప్రతిపాదింపబడింది కూడా అదే అయింది. కాబట్టి మనిషికి ఉండవలసింది క్లారిటీ ఇన్ థాట్. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఇవాళ సమాజంలో వెర్రిపోకడ మొదలైపోయింది, అందులో ప్రసంగాలు ఇవాళ చేసేటటువంటి రాజకీయ నాయకుల ప్రసంగాలు కేవలం ఎమోషన్ని రగులుగొలిపేవే. నేను ఈ మాట అన్నానని కాదు, మీరు బాగా ఆలోచించండి. పూర్వకాలంలో ఒకనకొకప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా అటల్ బిహారీ వాజ్పేయి లీడర్ ఆఫ్ అపోజిషన్, అటల్ బిహారీ వాజ్పేయి లేచి ప్రభుత్వ విధానాలను విమర్శ చేస్తూ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే రూలింగ్ బెంచెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బల్లలు కొడుతున్నారు ఆప్ చేసేయమని. జవహర్లాల్ నెహ్రూ గారు అన్నాడు, అరే వాట్ ఎన్ ఎక్సలెంట్ క్రిటిసిజం హియర్ హియర్, స్టాప్
వై డు యూ మేక్ సౌండ్, కీప్ క్వైట్ అని. అది ఉండవలసిన లక్షణం. వ్యతిరేక పక్షంలోనే ఉండొచ్చు, కానీ వాజ్పేయి చేస్తున్నటువంటి ప్రసంగంలో ఉన్న విషయాన్ని అంత శ్రద్ధగా ప్రభుత్వ అధినేతలు విన్నారు. వాళ్ళు అంత గొప్పగా వినగలిగేవారు, వాళ్ళు అంత గొప్పగా మాట్లాడగలిగేవారు. ఒక్క మాట మాట్లాడితే అంత అందంగా ఉండేవి, అందుకే ఆ మాటలకు అంత విలువ ఉండేది. ఎవరి వరకో ఎందుకండి, ఎక్కడి వాళ్ళ మాటలో చెప్పక్కర్లేదండి. నేను మీతో ఒక్క మాట చెప్తా, భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికీ ఈ దేశంలో 1000కి పైగా స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి. వాళ్ళెవ్వరూ ఒప్పుకోలేకపోతే భారతదేశం పటం ఇవాళ మనం గీసిన పటం కాదు. వంకర టింకర ముగ్గులు చుక్కల ముగ్గు అవుతుంది. అన్ని స్వతంత్ర దేశాలు ఉన్నాయి, కానీ వేటి మీద యుద్ధం డిక్లేర్ చేయలేదు పటేల్ గారు. హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని స్వతంత్ర సంస్థానాధీశుల్ని పిలిచి ఒక సమావేశం పెట్టి ఆయన ఒక్క గంట సేపు అడ్రస్ చేశాడు. హైదరాబాద్ సంస్థానం లాంటి కొన్ని కొన్ని సంస్థానాలు తప్ప, ఒకటి రెండు తప్ప మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంలో తమ భూభాగాన్ని విలీనం చేశాయి. పెద్దలకి ఈ చరిత్ర సత్యం తెలుసు. ఒక్క ప్రసంగంతో సర్దార్ పటేల్ ఈ దేశంలో పెద్ద మిలిటరీ యాక్షన్ జరగవలసిన దాన్ని ఎవర్ట్ చేసి తనలోకి కలిపాడు. ఒక మాట మాట్లాడితే క్లారిటీ ఇన్ థాట్ అంటే ఎలా ఉండేదో తెలుసా అండి? నేను సర్దార్ పటేల్ వాజ్ ది యూనియన్ హోమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, మహాత్మా గాంధీ వాజ్ అసెసినేటెడ్. గాంధీ గారిని హత్య చేశారు, సర్దార్ పటేల్ గారు హోమ్ మినిస్టర్. ఫస్ట్ ఫోన్ పటేల్, గాంధీ గారు చచ్చిపోగానే పటేల్ గారికి చేశారు, ఎందుకంటే హోమ్ మినిస్టర్ కాబట్టి దేశంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని. ఆయనకి ఫోన్ చేసి మహాత్మా వాజ్ అసెసినేటెడ్ అన్నారు. దాట్ కేమ్ ది రిప్లై, అంటారే అలా పటేల్ గారు అడిగిన వెంటనే సమాధానం అంటే బై హిందూ అరే ముస్లిం అని అడిగాడు. హోమ్ మినిస్ట్రీ జీర్ణమైంది ఆయనలో. గాంధీ గారిని ఒక హిందూ హత్య చేసి ఉంటే దేశంలో ఉండే శాంతి భద్రతల పరిస్థితి వేరు, మహాత్మా గాంధీని ఒక మహమ్మదీయుడు హత్య చేసి ఉంటే దేశంలో ఉండే శాంతి భద్రతల పరిస్థితి వేరు. దానికి తగినట్టు నెక్స్ట్ యాక్షన్కి రెడీగా ఉండాలి హోమ్ మినిస్టర్. బై హిందూ అరే ముస్లిం అని, ఈజ్ ఇట్ ఐఎమ్ కమింగ్ అనలేదు పటేల్ గారు. చూసారా, అది క్లారిటీ ఇన్ థాట్, తను ఉన్న పొజిషన్ గురించినటువంటి ఆలోచన, కర్తవ్యత నిష్ట, దృష్టి కోణం, సమగ్రమైన పరిశీలన, తాను కదలకుండా ఉండడం, తాను కదిలేది ప్రతి దానికి విచలితమైపోయేది, ఇతరులకు ఏది అందించలేదు. డోంట్ బి హైపర్ సెన్సిటివ్. ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య దాకా వెళ్ళిపోకండి అంగదుళ్ళగా. రామాయణంలో ప్రతిదానికి ఆత్మహత్య అంటాడు అంగదుడు. రామాయణంలో లేని పాత్ర లేదు. రామాయణం చదివితే అందుకే జీవితాలు దిద్దబడతాయి. మీరు ఇవాళ నేను చూస్తుంటాను పిల్లల్ని, అమ్మగారు ఏదో అన్నారు ఆత్మహత్య, ఎవడు తిరగమన్నాడు? ప్రేమ అని ఒక దిక్కుమాలిన మాట, దాని గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అది ప్రేమ కాదు, ఎవడు కనిపెట్టాడో నాకు తెలియదు. ప్రేమ అన్న మాటకు అర్థం వేరు. ప్రేమ అంటే ఏది ప్రతిఫలాన్ని ఆశించదో దానికే ప్రేమ అని పేరు. దీన్ని నేను పట్టుకొచ్చి పటకారా అన్నాను అనుకోండి, మీ మొహం ఏడ్చారి మైకు అంటారా అనరా మీరు? ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క పేరు ఉంది. దాన్ని పట్టుకొచ్చి నేను గరిట అన్నాను అనుకోండి, నీ మోహం అది ఫ్యాను, ఇది తెలియని వాడి ఉపన్యాసానికి ఎలా వచ్చావు అంటారు. ప్రేమ అంటే ప్రతిఫలమును ఆశించని మీ అభ్యున్నతి కొరకు ఏదైనా త్యాగము చేయగలిగిన మనస్థితి, అది ఉండేది తల్లికి తండ్రికి గురువుకి ఇటువంటి వాళ్ళకు ఉంటుంది. అందుకే వత్స అని పిలుస్తారు. మీ అమ్మగారు మిమ్మల్ని తన కడుపులో, కడుపు వికారమును చెందిన ఆవిడ నడవలేకపోయినా, గ్రహణం పడితే కదలకుండా చీకటి గదిలో పడుకోవలసి వచ్చినా, ఆవిడ ఒక బస్సు ఎక్కి బస్సు దిగడం కష్టమైనా, ఆవిడని ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసేసి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు తిరిగి ఇంటికి వస్తుందో రాదో కూడా తెలియదు, తనకి అంత ప్రియమైన భర్త అయినా సరే మళ్ళీ తిరిగి ఆ భర్త ముఖం చూస్తుందో చూడదో కూడా ఆవిడకి తెలియదు, ఇన్ని కాదని అమ్మ దేనికోసం వెళ్ళిపోయింది ఆపరేషన్ థియేటర్లోకి? ఎవరో నేనెవరో నా తల్లికి తెలియదు. మీరైనా అంతే, నేనైనా అంతే, సృష్టిలో ఎవరి విషయంలోనైనా అంతే. తను చచ్చిపోతానేమో అన్న అనుమానం ఉండి తీరుతుంది ప్రసవ సమయంలో. తను చచ్చిపోవడానికైనా ఇష్టపడింది, కానీ లోపల ఉన్నది చచ్చిపోతే పర్వాలేదు నేను బతికుండాలని తల్లి అడగలేదు. ఆవిడ మహాత్యాగం చేసింది, బయటికి వచ్చింది.
మీరు ఇలా గట్టిగా అమ్మ దొల్లితే నలిగిపోవడానికి సిద్ధంగా పువ్వులా ఉన్న పసి శరీరంతో మనం రైల్లో అమ్మ పక్కన బెర్త్ మీద పడుకుంటే అంతవరకు దొల్లి అలవాటు ఉన్నటువంటి ఆడది కూడా ఎంత అమ్మతనమో పక్కన ఇంకో రైలు పెడితే వీడు ఉలిక్కి పడితే ఇలా చెయ్యేసి దగ్గరికి తీసుకుని కాపాడింది. అమ్మ చేసిన త్యాగాన్ని మీరు ఏ కాగితాల మీద ఎన్ని కళాలు పెట్టి రాస్తారు? ఇన్ని చేసిన అమ్మ ఎప్పుడైనా మీ దగ్గర నుంచి ఇది కావాలని అమ్మ కోరుకుంటుందా? ఒకవేళ కోరుకుంటే మీరు ఎప్పుడైనా అమ్మకి థ్యాంక్స్ చెప్పగలరా మీ జన్మాంతరం మొత్తం మీద? వాకాటి పాండురంగారావు ఇదే అంటాడు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ మదర్ అండ్ వైఫ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ ద వరల్డ్ అని రాశాడు. నీకోసం తన ఇంటి పేరు వదిలింది, నీకోసం తన వంశం వదిలింది, నీకోసం తన పుట్టింటిని వదిలింది. నువ్వెవరో తెలియదు, నీ గుణాలు ఏమిటో తెలియదు, నీ బలహీనతలు తెలియదు, నీ బలం తెలియదు. నీకోసం అన్నీ వదిలి నీ పక్కకు వచ్చింది, నీకోసం బిడ్డల్ని కంది. ఆ బిడ్డలకి నీ ఇంటి పేరంటే ఊరుకుంది, నీ వంశంలో వాడంటే ఊరుకుంది. ఈ తాతగారి ఆస్తి వాడిది, ఆ తాతగారు అసలు తాతగారు కాదు, అమ్మమ్మ తాతగారు వాళ్ళు, ఈ తాతగారే అసలు వంశంలో వాడంటే ఊరుకుంది. ఇన్ని చేసిన భార్యకి థ్యాంక్స్ చెప్తావా, తల్లికి థ్యాంక్స్ చెప్తావా? ఇంత చేసిన తల్లి చచ్చిపోయే ముందు వాడు కోటీశ్వరుడై తల్లికి ఆఖరికి వైద్యం చేయించకపోయినా నా కళ్ళతో నేను చూశానండి. రెండు సంఘటనలు, మూడు సంఘటనలు, పది సంఘటనలు ఎన్ని చూశాను. ఇక్కడ ఉన్నారో లేదో నాయుడు గారు వాళ్ళు నాతో వచ్చినప్పుడు ఉన్నారో లేరో నాకు తెలియదు, జ్ఞాపకంలో లేదు. నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను ఒకప్పుడు. వెడితే ఆ వృద్ధాశ్రమంలో వాళ్ళు మీ ప్రసంగాలు విన్నారని అందరినీ పరిచయం చేస్తున్నారు. వాళ్ళందరూ ఏదో నమస్కారం పెట్టి రెండు పళ్ళు అవి ఇస్తున్నారు. నేనంటే ఆ పళ్ళ కోసం వెళ్ళలేదు, వాళ్ళు రాలేరని వాళ్ళని చూడడానికి నేనే వెళ్ళాను. ఒక ఆవిడ పెట్టి సర్దుకుని నేను వెళ్ళేటప్పటికే వీధిలో కూర్చుంది. నేను మళ్ళీ వృద్ధాశ్రమం అంతా చూసి వెనక్కి వచ్చేస్తున్నా, ఆవిడ వీధిలోనే ఉంది. మీరెవరమ్మా అన్నాను. అంటే నేను ఇన్నాళ్ళు వృద్ధాశ్రమంలో ఉండేదానండి, మా అబ్బాయి వచ్చి నన్ను ఇవాళ తీసుకెళ్ళిపోతానన్నాడు ఇంటికి, అందుకని పెట్టి సర్దేసుకున్నానండి, నేను ఇవాళ వెళ్ళిపోతున్నానన్నారు. అమ్మ ధన్యురాలమ్మా, మీ అబ్బాయి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాడు, చాలా సంతోషం అన్నాను. మా అబ్బాయి చాలా మంచివాడండి అంది. ఓ చాలా సంతోషం తల్లి, అంతకన్నా కావలసిందే ఉంది అనుకుని ముందుకు వెళ్ళిపోయాను. ఆశ్రమ నిర్వాహకురాలన్నారు, ఈవిడికి 45 సంవత్సరాల వయస్సు వచ్చేంత వరకు పిల్లలు పుట్టలేదండి, ఈవిడ ఎక్కని గడప లేదు, ఈవిడ తొక్కని గుడి లేదు, ఈవిడ వెళ్ళని ఆశ్రమం లేదు, ఈవిడ చెయ్యని పూజ లేదు. ఆవిడ అన్ని కష్టాలు పడిన తర్వాత ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. ఆ కొడుకు మంచి అధికారాన్ని పొందాడు, పెద్ద స్థితిలోకి వెళ్ళాడు. ఈవిడ భర్తగారు చనిపోయి 2 సంవత్సరాలైంది. ఆ కొడుక్కి ఈవిడ బరువు అయిపోయింది. ఈవిడ్ని పోషించడం వాడికి ఇష్టం లేదు. వాడు ముందు రోజే వచ్చి వృద్ధాశ్రమానికి డబ్బు కట్టి, మా అమ్మగారి అంగీకారంతోనే నేను జాయిన్ చేస్తున్నాను, అందుకని రేపు మా అమ్మగారి ఇక్కడికి వచ్చి తన పేరు చెప్తారు, మీరు జాయిన్ చేసుకోండి, నేను రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, నేను వేరే కారులో పంపిస్తాను మా అమ్మగారిని అని చెప్పి వాడు తానే తీసుకొచ్చి తల్లిని, అమ్మ ఇది మంచి గుడి, ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు లోపలికి వెళ్ళి తాంబూలం ఇయ్యి నీ పేరు చెప్పి అందరికీ పళ్ళవి ఇస్తుండు నేను వస్తానని చెప్పి ఆ తల్లి ఎన్నడూ బయటికి వెళ్ళింది కాదు. ఆవిడ్ని ఇంకో ఊరు తీసుకొచ్చి కాకినాడే, నేను ఆ పేరు దాచడం ఎందుకు, తీసుకొచ్చి ఆవిడ్ని జాయిన్ చేసేసి అంటే బయట నుంచి వెళ్ళిపోతే ఈవిడ వచ్చి తన పేరు చెప్పింది. ఆ అవునమ్మా మీ అబ్బాయి గారు చెప్పారు మాకు, రండి రండి అన్నారు. అంటే అందరికీ పళ్ళిస్తానంది, జాయిన్ అవ్వగానే పళ్ళిస్తోందని వాళ్ళు అనుకున్నారు. అందరికీ పళ్ళిచ్చిన తర్వాత మీకు ఈ రూమ్ అలాట్ చేశామన్నారు. నాకు రూమ్ ఎందుకంది, ఆవిడ మీ అబ్బాయి మిమ్మల్ని జాయిన్ చేసేసాడు కదా అన్నారు. మీకు తెలుసా, టక్కన కింద పడిపోయారు ఆవిడ. ఆ తర్వాత ఆవిడికి పిచ్చి వచ్చేసింది. కాబట్టి అడుగుదామంటే ఆ కొడుకు ఎవరో తెలియదు, అడ్రస్ వెరిఫై చేస్తే వాడు తప్పు అడ్రస్ ఇచ్చేసాడు. ఆ పిచ్చి తల్లి ఇప్పటికీ ప్రతిరోజు వృద్ధాశ్రమంలో స్నానం చేసేసి పెట్టి పెట్టుకుని బయట కూర్చుంటుంది, రాత్రి ఏడుస్తూ పడుకుంటుంది మా అబ్బాయి రాలేదని. పక్క వాళ్ళు ఎవరైనా తెలియక, ఆ ఏంటమ్మా అలా అంటావు, మీ అబ్బాయి ఏం రాలంటే వాళ్ళని కొడుతుంది కూడా ఆవిడ. అంత పిచ్చి ప్రేమ. నాకు ఒక్క జవాబు చెప్పండి, వాడు ఎవడో నాకు తెలియదు ఇప్పటికీ. నిజంగా నా రక్తం ఎంత మరిగిపోతుందంటే ఆ సంఘటన తలుచుకుంటే వాడు ఎంత ఐశ్వర్యవంతుడైనా కావచ్చు, వాడు ఎంత ఉద్యోగమైనా చేయొచ్చు, వాడు ఏమి సాధించినట్టు జీవితంలో, ఏ ప్రతిఫలం అపేక్షించక తన కొడుకు వృద్ధాశ్రమంలో పెడతాడంటే పిచ్చెక్కిపోయింది తల్లికి. అలా ప్రతిఫలం అపేక్షించనటువంటి స్థితికి ప్రేమ అని పేరు. తండ్రిది ప్రేమ,
నా చేత నాలుగు మాటలు చెప్పించడానికి మీకోసమని నా ఇంటి ముందు తిరిగి కారిచ్చి నన్ను తీసుకొచ్చి వాళ్ళున్నటువంటి స్థితికి వాళ్ళు పొందిన శారదా కటాక్షానికి తిరగవలసిన అవసరం లేకపోయినా మీకోసం నా చుట్టూ తిరిగిన మీ గురువుల తిప్పాయమ్మ. ప్రతిఫలాపేక్షతో ఆమె అందం నాది కావాలని, కాకపోతే ఆ అందం మిగలకూడదని యాసిడ్ బాటిల్ పట్టుకు తిరగడం ప్రేమ ఎందుకు అవుతుంది నాకు చెప్పండి? ఇది ప్రేమ అని చెప్పి మీ దగ్గర మీ ఎమోషన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి 50 రూపాయలు 60 రూపాయలు టిక్కెట్ల కోసం మిమ్మల్ని 10 మాటలు హాల్ చుట్టూ తిప్పుకుని కోట్లు సంపాదించుకోవడానికి చీప్ డైలాగ్ రాసిన రైటరు, అటువంటి పాత్ర వేసిన హీరో ఈ దేశానికి నాయకులు ఎలా అవుతారు నాకు చెప్పండి? క్లారిటీ ఇన్ థాట్ నేను అడిగింది. నేను మిమ్మల్ని బాగా ఆలోచించమని చెప్తున్నాను. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు, అది ఎవరైనా కావచ్చు, కానీ బాగా ఆలోచించండి. ఈ క్లారిటీ ఇన్ థాట్ అన్నది మనిషికి చాలా చాలా అవసరం. మీరు బాగా ఆలోచించండి. ఈ వయస్సులో మీకు కావలసింది ఒక్కటి, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చండి. మీ ఉపాధ్యాయులు మీ అధ్యాపకులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి. మీ క్యారెక్టర్ని క్యారెక్టర్గా మలుచుకోండి. మీరు బాగా విశ్వసించండి. ఇతరులు చెప్పిన మాట బాగా వినండి. ప్రిజడీస్తో తొందరపడిపోయి ఎవరో ఏదో చెప్పారని తిరగబడి మాట్లాడడం అలవాటు చేసుకోకండి. ఎమోషన్ లేకుండా ప్రశాంతంగా ఆలోచించండి. ఒకవేళ మీరు ఖండించదలుచుకుంటే చక్కగా ప్రశాంత చిత్తంతో ఖండించండి. అలా కాదయ్యా, దీంట్లో ఈ పాయింట్ ఉందని చెప్పండి. అవతల వాళ్ళు వినలేదనుకోండి, మీరు నవ్వేసి వెళ్ళిపోండి. అంతేకాని మీరు ఎమోషన్ ఫీల్ అయిపోకండి. మీరు చెప్పిన విషయాన్ని అవతల వాళ్ళు అంగీకరించలేకపోతే వాళ్ళు అంగీకరిస్తారు, ఒకనాడు బాగా ఆలోచిస్తారు. ఎందుకంటే నేను నమ్మిన దాంట్లో, నేను మాట్లాడిన దాంట్లో దోషం లేదని ముందు మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. మీరు ఒక మాట మాట్లాడే ముందు ధైర్యంగా మాట్లాడండి. ఎందుకంటే నేను సత్యం మాట్లాడుతున్నానన్న నమ్మకాన్ని పెంచుకోండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఒక మాట మాట్లాడితే మాట అగ్నిహోత్రం అని తెలుసుకోండి. ఇటువంటి క్యారెక్టర్ బిల్డింగ్ మీకు అలవాటైతే, ఇటువంటి కాండక్ట్ మీకు అలవాటైతే, ఆ కాండక్ట్ ఆ క్యారెక్టరే ఎడ్యుకేషన్ యొక్క రిజల్ట్. పోతన గారు జ్ఞాన కలునిలోని శారదయువులే అంటారు. జ్ఞాన కలుడు అంటే పావు పడగ మీద మణి ఉంటే ఎవరికి ఉపయోగం అవుతుంది? చూడడానికి ఎంత మిరిసిపోతున్న చుక్కల చర్మంతో ఉంటే మాత్రం పెద్ద పులి దగ్గరికి వెళ్ళి ముట్టుకుని కౌగులించుకోవడానికే పనికొస్తుంది. జలపాతం ఎంత పవిత్రమైతే మాత్రం తల దాని కింద పెట్టి స్నానం చేయడానికి పనికొస్తుంది. పనికి రావడానికి ఉపయోగపడిందేదో దానికి సౌందర్యం అని పేరు. సౌందర్యం మిమ్మల్ని పాడు చేసేది కాకూడదు, సౌందర్యం మిమ్మల్ని పెంచేది కావాలి. శంకరాచార్యులు వారు సౌందర్య లహరి అని రచన చేస్తే ఆయన చెప్పిన సౌందర్యం కంటికింపైన సౌందర్యం కాదు, మనని పెంచి పెద్ద చేసి కాపాడగలిగిన అమ్మలకు అమ్మయ్య అయిన జగన్మాత యొక్క ప్రేమని సౌందర్యంగా ఆయన లహరీ ప్రవాహంగా చెప్పారు. సౌందర్యం అన్న మాట ఏమిటో తెలుసుకోండి. అందం అంటే ఏమిటో అర్థం చేసుకోండి. ప్రేమ అన్న మాటకి అర్థం తెలుసుకోండి. ఏ వయసులో ఏది చెయ్యాలో అదే చేయండి. ఏ వయసుకు ఏది పనికిరాదో అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. మీ ఆలోచన ఎందుకు క్లారిటీ పెంచుకోండి. ఇంతకన్నా నేను మీకు చెప్పాలి అని అనుకోవట్లేదు. ఇప్పటికే నేను దీర్ఘ ప్రసంగం చేశాను. ఇదే నా దృష్టిలో ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ. నాకు ఇది తెలియదు అని తెలుసుకుని జీవితాంతం వినయంతో బ్రతకగలగడం, మీకన్నా పెద్దలు కనపడినప్పుడు నమస్కరించగలగడం, మీతో సమానులు కలిగినప్పుడు స్నేహం చెయ్యగలగడం, మీకన్నా కిందవారు కనపడ్డప్పుడు వృద్ధిలోకి రావాలని కోరుకోగలగడం, ఈ మూడిటి యందు వ్యతిరేకమైన విషయాల్ని తిరగ తీయగలగడం. మీకన్నా గొప్పవాళ్ళు కనపడ్డారనుకోండి, అసూయ పెంచుకోకండి, గౌరవం పెంచుకోండి. ఆయన అంత గొప్పవాడు ఎలా అయ్యాడో, అంత మంచి స్థితికి ఎలా వెళ్ళాడో, మహానుభావుడు ఎంత పరిశ్రమ చేసి ఉంటాడో, కాబట్టి వారికి నా వందనం, వారికి నా గౌరవం. కాబట్టి అయ్యా మీరు ఈ స్థితికి ఎలా వెళ్ళారు, ఇంత చక్కటి స్థాయిని మీరు ఎలా పొందగలిగారు, ఈ మనోనిబ్బరం ఎలా పొందగలిగారు, ఇది లేకపోతే పాడైపోతారండి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. ఏపీజే అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి చేసి పదవి నుంచి దిగిపోయేటటువంటి స్థితి ఏర్పడినప్పుడు, ఆ కాలం పూర్తయిపోతే పదవీ విరమణ సమయంలో, అంతర్జాతీయంగా ఆయన ఈమెయిల్స్ జామడిపోయాయి. అన్ని కోట్ల ఈమెయిల్స్ వచ్చాయనికి, మీరు మళ్ళీ రాష్ట్రపతిగా కొనసాగండి అని. కానీ భారతదేశంలో ఆయన్ని రాష్ట్రపతిగా ఎన్నుకోవడానికి తగిన సంఖ్యాబలం ఉన్నటువంటి కొంతమందికి ఆయన భారత రాష్ట్రపతిగా తిరిగి ఎన్నిక కావడం ఇష్టం లేదన్న సంకేతాలు వెలువరించారు. ఆయన నిస్సంకోచంగా
పోటీతో రాష్ట్రపతిగా నిలబడడం నాకు ఇష్టం లేదు. ఇంకొంతమంది నిలబడమన్నారు. ఆయన అన్నారు, నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైంది నేను పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్పుకోవడం చాలు అని వెంటనే రాష్ట్రపతి భవన్ ఖాళీ చేసి ఆయన మొట్టమొదట వచ్చింది విమానంలో ఎగిరి చెన్నైలో యూనివర్సిటీకి వచ్చి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి ఎంతమంది పిల్లలకో పాఠాలు చెప్తూ తరించిపోతున్నాడు మహానుభావుడు. వింగ్స్ ఆఫ్ ఫైర్కి ప్రిఫేస్ మీరు చదివి ఉంటారు, ఆయన రాసుకున్నారు. అమ్మా, ఒకనొకనాడు రామేశ్వరంలో నేను ఆకలితో వచ్చి విద్యార్థిగా ఉండగా చదువుకుంటూ అమ్మా ఆకలేస్తోందని వచ్చి కూర్చున్నప్పుడు పొయ్యి మీద రొట్టెలు వేసి అత్యంత ప్రేమతో నువ్వు నాకు పెట్టినటువంటి గోధుమ రొట్టెల్లోంచి ఈ అబ్దుల్ కలాం అన్న శరీరంలో మేధస్సు పెరిగి పెద్దదై భారతదేశానికి రక్షణ వ్యవస్థకి క్షిపణులు తయారు చేయగలిగిన శక్తిగా పరిణమించింది. అమ్మా, ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత ఏ లోకంలో ఉన్నా వచ్చి నీ పాదములు పట్టి నమస్కారం చేస్తానమ్మా అని రాసుకున్నాడు ప్రిఫేస్లో మహానుభావుడు. అబ్దుల్ కలాం గారు లాంటి క్లారిటీ ఇన్ థాట్, అటువంటి డివోషన్ని పెంచుకోండి. చెల్లెల్ని ఎంత ప్రేమించాడో. చెన్నై వెడితే చిన్నతనంలో ఆయనకి పాఠాలు చెప్పిన ఒక మాస్టారి ఇల్లు వెతుక్కుని వెతుక్కుని రాష్ట్రపతి అయ్యుండి కారులో వెళ్ళి ఎలా కలుసుకున్నారో. స్టేజి మీద భారత రాష్ట్రపతిగా ఆయన కూర్చునుంటే ఆయనకి పాఠాలు చెప్పిన ఒక లెక్చరర్ గారిని స్టేజ్ మీదకి పిలిస్తే రాష్ట్రపతిగా తాను నిలబడి ఆయన్ని ఎలా సత్కరించి స్వాగతం పలికారో. కలాం గారి జీవితం, పటేల్ గారి జీవితం, ఒక రాజారాం మోహన్ రాయ్ జీవితం, అటువంటి మహాత్ముల జీవిత చరిత్రల పుస్తకాలు మీ షెల్ఫ్లో పెట్టుకోండి. మీ సబ్జెక్ట్స్తో పాటు వాటిని చదవండి, మంచి మంచి ఛానల్స్ చదవండి. మీ కాలేజీలో మీ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, మీ ప్రిన్సిపాల్ ఇంతటి ఉదారులు, అందరిలో పనికిమాలిన నాలాంటి వాడిని ఇంత ఆహ్వానించి తీసుకొచ్చారంటే నిజంగా మీ అందరూ కలిసి మీ లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి మాకు ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 2 మంత్స్కి ఒకసారి మాకు ఎవరినైనా తీసుకొచ్చి మంచి పుస్తకాలు ఏం చదవాలి, లేకపోతే ఏ దృష్టికోణంలో మేము ఏ విషయాలు తెలుసుకుంటూ ఉండాలి, ఇలాంటి ఒక్కొక్క విషయం మీద, లేకపోతే ఒక మంచి పుస్తకం దానిలో ఉన్న విషయాలు, లేకపోతే ఒక శాస్త్రీయమైనటువంటి ఆహ్లాదకరమైన మనోరంజకత్వానికి ఏవేవి చూసి మనోరంజకత్వం పొంది మేము విశ్రాంతిని పొంది మళ్ళీ ఉత్సాహం పొందాలి, వాట్ ఈజ్ అ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ షెడ్యూల్ యాజ్ డిస్క్రైబ్డ్ బై ఎడ్విన్ వి ఫిలిపో అని మీరు అడగండి. అడిగితే వాళ్ళు ఎంతో సంతోషంగా తీసుకొస్తారు. స్వామిరాజు గారు నాతో ఇప్పుడే వేదిక మీదకి వస్తుంటే అన్నారు, ఇంత గొప్ప సంస్థని స్థాపించారండి అన్నాను. ఉత్తర క్షణం నాన్నది ఏంటంటే, మాది కాదండి, ఇదంతా గాయత్రి మాతది అన్నారు. ఆ తల్లి మాకు సమస్య వచ్చినప్పుడల్లా బుద్ధి ప్రచోదనం చేసింది. మీకు నేను పొగిడాను అనుకోకండి, ఒక మాట చెప్పనా, నేనైతే అంటాను మా పిల్లలు అని ఎవరిని అంటానో తెలుసా, నా కొడుకుని కూతురుని అంటాను. నాతో స్వామిరాజు గారు ఇందాక ఛాంబర్లో కూర్చుంటే అన్నారు, కోటేశ్వరరావు గారు మా పిల్లలు క్రమశిక్షణ కలిగిన వారన్నారు. మా పిల్లలంటే ఎవరు? ఆయన దృష్టిలో మీ అందరు ఆయన పిల్లలు. ఆయన ఒక మాట అన్నారు, మా పిల్లలు ఎక్కువ మంది 99% మంది మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలండి తల్లి, అంటే ఆయనలో ఎంత ఆర్తి ఉందో, ఎంతమంది తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుని ఉన్నారు ఒక్కడు మంచి ఇంజనీరు ఉద్యోగస్తుడు అవుతాడని. మీలో ఒక్కరు బాగా వృద్ధిలోకి వస్తే మీ డబ్బులతో మీ నాన్నగారు సంతోషిస్తారు, మీ అమ్మగారు సంతోషిస్తారు, మీ ముందు వెనక ఉన్న వాళ్ళు చదువుకుంటారు, మీకు పుట్టిన బిడ్డలు వృద్ధిలోకి వస్తారు. మీ చదువు, మీ శీలం, మీ విలువ, మీ ఉన్నతి వెనక ఈ దేశం ఆధారపడింది. ప్రతి చౌకబారుతనానికి లొంగకండి, మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. అలా దిద్దుకోవడమే నిజమైన బీటెక్, అదే విలువతో కూడిన విద్య. మీ అందరూ అటువంటి విద్యావంతులు కావాలని, మీరందరూ దేశానికి వెన్నెముకలు కావాలని, మీ అందరూ ఈ జాతిని సంస్కరించి ఏవి ఎమోషన్ని పాడు చేస్తాయో అటువంటి పాడు లో సంస్కరించగలిగిన ఉన్నత పదవుల్లో మీరు కూర్చోవాలని, మీరు మాట్లాడే మాటలు కొన్ని వేల మందిని ఉత్తేజితుల్ని చేసేంత భావమునందు స్వచ్ఛత కలిగినటువంటి స్థితిని మీరు పొందాలని, ఇటువంటి స్థితికి గాయత్రి మాత మీ బుద్ధిని ప్రచోదనం చేసి మీకు అటువంటి మేధా వైభవాన్ని కృప చెయ్యాలని, మీ అందరి పనుపున నేను ఆ తల్లి పాదారవిందములకు సాంజలి బంధకంగా నా శిరస్సు తాటించి నమస్కరిస్తూ, నాకేమి చేత కాకపోయినా ఎక్కడో కాకినాడలో నేను పడున్నా వీడు పిల్లలకి నాలుగు మంచి మాటలు చెప్తాడని నమ్మి తీసుకొచ్చి నా యందు ఇంత ఆదరం చూపించినటువంటి మీ కళాశాల పెద్దలకి, నేను ఇంతసేపు మాట్లాడుతున్నా
ఎక్కడ చిన్న మాట కూడా లేకుండా ఇంత స్వచ్ఛందంగా నా మీద ఇంత ప్రేమతో, నిజంగా ఒక మేనమామనో పినతండ్రినో మీరు అనుబంధంతో భావించినట్టు, ఇంత క్రమశిక్షణతో ఇంత నిశ్శబ్దంగా విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వచనములను అందజేస్తూ స్వచ్ఛం.